హలో, తెలుగువారి ఆత్మీయ భారతి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన సైన్స్ అవర్ కార్యక్రమంలో మనకి లాస్ట్ వీక్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అంటే ఏంటి అనే ఒక బేసిక్ మన బయాలజీ గురించి మనం చాలా బేసిక్ విషయాలు తెలుసుకున్నాం హై లెవెల్లోని. ఇంకా కాస్త ముందుకెళ్ళి ఇంకా కొన్ని విషయాలు మనతో తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు జానకిపతి గారు మళ్ళా జాయిన్ అయ్యారు. జానకిపతి గారు, వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ అండి గోవింద్ గారు. మనతో పాటు ప్రసాద్ ఇందుకూరి గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు ద షో అండి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు వెల్కమ్ అండి. వెల్కమ్ అండి. యా షూర్. యా, ఈ రోజు అంటే మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, లాస్ట్ టైం మనకి డిఎన్ఏ ఆర్ఎన్ఏ బేసిక్స్ అంటే అసలు ఎలా ఫామ్ అవుతాయి, లైఫ్ ఎలా ఫామ్ అవుతుంది, మనం మొత్తం ఆ విషయాలన్నీ తెలుసుకున్నాం. అలాగే మనకి ఈరోజు ఇంకొస్త ముందుకెళ్ళి అసలు జీవం ఏర్పడిన తర్వాత ఆ లక్షణాలు అనేవి అంటే క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎలా వస్తాయి అన్న విషయం ఒకటి, తర్వాత లింగ నిర్ధారణ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఆ విషయం, అంటే సెక్స్ డిటర్మినేషన్ అనేది ఎలా జరుగుతుంది అన్న విషయాలు మనకి జానకిపతి గారు చెప్తారు. జానకిపతి గారు, అసలు ఈ లక్షణాలు అనేవి తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ఎలా సంక్రమిస్తాయి, ఈ లక్షణాల రకాలు ఏంటి, ఆ విషయాలు చెప్పండి. అలాగే అండి, అంటే నాట్ ఇన్ టు డీప్, ఒక బేసిక్ బయాలజీ అండర్స్టాండింగ్ లెవెల్లో చెప్తానండి. ఓకే, అసలు మనం లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం, చేస్తూ ప్రోకారియోటిక్ యూకారియోటిక్ ఆర్గానిజమ్, అది యూనిసెల్యులర్ అవ్వచ్చు అంటే ఏకకణ జీవి, లేక మల్టీ సెల్యులర్ అంటే బహుకణ జీవి అని చెప్పుకున్నాం. ఈ బహుకణ జీవులైనా ఏకకణ జీవులైనా దాని లోపల అది న్యూక్లియాయిడ్ ఫామ్ లో అంటే పూర్తిగా డెవలప్ అయిన కేంద్రకం ఉన్నా లేకపోయినా, లేదా బాగా డెవలప్ అయిన న్యూక్లియస్ అంటే పూర్తిగా డెవలప్ అయిన కేంద్రకం ఉన్నా, వాటిలో జెనటిక్ మెటీరియల్, ఎందుకు దాన్ని జెనటిక్ మెటీరియల్ అంటారు, జన్యు పదార్థం అని, అది పేరెంట్ జనరేషన్ నుంచి పిల్లలకి క్యారెక్టర్స్ ఆర్ ట్రైట్స్ అని తీసుకెళ్తారు. కాబట్టి అది తీసుకెళ్తారు అనేది రకరకాల శాస్త్రవేత్తలు స్టెప్ వైజ్ ప్రూవ్ చేశారు. అంటే వాళ్ళు ముందు కార్బోహైడ్రేట్స్ ఏమైనా ఈ లక్షణాలని పేరెంట్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి తీసుకెళ్తున్నాయని టెస్ట్ చేశారు, డిస్ప్రూవ్ అయింది. సో కార్బోహైడ్రేట్స్ కాదు, కణంలో ఉండే మనం మేజర్ న్యూట్రియన్స్ ఏంటి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఇవి కదా మనం ఫుడ్ లో తీసుకునే న్యూట్రియన్స్ అయినా, లేదా కణాల్లో ఫామ్ అయినా ఆర్గానిక్ కాంపౌండ్స్ అయినా ఇవి. కాబట్టి సో కార్బోహైడ్రేట్స్ కాదు అని డిస్ప్రూవ్ చేశారు కొన్ని రకాల టెస్ట్ ద్వారా. తర్వాత ప్రోటీన్స్ ని టెస్ట్ చేశారు, అవి కూడా కాదని డిస్ప్రూవ్ అయింది. తర్వాత ఫ్యాట్స్ అని టెస్ట్ చేశారు, అవి కూడా కాదని టెస్ట్ అయింది. కానీ న్యూక్లియస్ లోపల ఉన్న లేదా సెల్ లోపల సైటోప్లాజంలో తేలియబడుతూ ఉన్న డిఎన్ఏ లేక ఆర్ఎన్ఏ ఏమో అని కొన్ని టెస్టులు చేశారు. ఆ తర్వాత ప్రూవ్ ఏంటంటే ఎక్కడెక్కడైతే ఆర్ఎన్ఏని కానీ డిఎన్ఏని డామేజ్ చేశారో అక్కడ ఆ వైరస్ రిప్లికేట్ అవ్వటం మానేసింది, ఆ వైరస్ కానీ లేకపోతే ఆ కణాలు కానీ. సో డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ తల్లిదండ్రుల నుంచి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కి వెళ్ళినప్పుడు డెవలప్ అంటే డివిజన్ అయ్యే కెపాసిటీని కానీ ట్రైట్స్ అంటే లక్షణాలని కానీ తీసుకువెళ్తున్నాయి అనేది సైంటిస్టులు ప్రూవ్ చేశారు స్టెప్ వైజ్ మేనర్ లో, రకరకాల పదార్థాన్ని టెస్ట్ చేస్తూ ఎట్ కంక్లూజన్. ఇవంతా 1900s 1920 1910 ఆ టైంలో జరిగిందండి. సో స్టెప్ వైజ్ అన్నింటినీ చెక్ చేస్తూ వస్తే, సైన్స్ అంటే అంతే కదా ఎలిమినేషన్ మెథడ్ అనమాట, ఒకటి ఒకటి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ కి తెలిసింది ఏంటంటే కణం లోపల ఉన్న డిఆక్సీ రైబోజ్ న్యూక్లియక్ యాసిడ్ కానీ రైబోజ్ న్యూక్లియక్ యాసిడ్ కానీ కారణం అనే విషయం తెలుసుకున్నారు. ఇది ఎక్కడ ఉంటది, న్యూక్లియస్ లోపల ఉంటది. అంటే యూకారియోటిక్ సెల్స్ లో అయితే న్యూక్లియస్ లోపల, ఒకవేళ ప్రోకారియోటిక్ సెల్స్ లో అయితే సైటోప్లాజం లోనే తేలియాడుతూ ఉంటది. ఆ ప్రాంతాన్ని ఏ ప్రాంతంలో అయితే తేలియాడుతుంటే దాన్ని న్యూక్లియాయిడ్ అంటారు. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం ఇది కూడా ఎవల్యూషనరీ లింకేజ్, ప్రోకారియోట్స్ కంటే యూకారియోటిక్స్ అడ్వాన్స్డ్, ఫుల్లీ డెవలప్డ్ హయ్యర్ యానిమల్స్ అండ్ హయ్యర్ ప్లాంట్స్ లో, బాగా డెవలప్ అయిన మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లో సాధారణంగా యూకారియోటిక్ సెల్ మాత్రమే ఉంటది. సో మనం పదాలను విడదీద్దామండి. రైబోజ్ న్యూక్లియక్ యాసిడ్ ఇది సింగిల్ స్ట్రాండ్ ఉంటుంది, డిఆక్సీ రైబోజ్ న్యూక్లియక్ యాసిడ్ ఇది డబల్ స్టాండర్డ్. దీనికోసం అసలు ఇది డబల్ స్టాండర్డ్ అని ఈ హెలికల్ స్ట్రక్చర్ ని గాని కనుక్కున్నందుకు గాను చాలా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. అందులో చాలా ప్రూవ్డ్ గా హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అని కనిపెట్టింది వాట్సన్ అండ్ క్రిక్, ఆల్రెడీ మీకు తెలుసు, దానికి నోబెల్ కూడా వచ్చింది వాళ్ళకి. సో డిఆక్సీ అసలు ఆర్ఎన్ఏ రైబోజ్ న్యూక్లియక్ యాసిడ్ అంటే రైబోజ్ అనేది ఒక టైప్ ఆఫ్ షుగర్ మాలిక్యూల్, మనం గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్, లాక్టోజ్ అని చెప్పుకుంటాం కదా కార్బోహైడ్రేట్ లో, అలాంటిది రైబోజ్ అనేది ఒక షుగర్ మాలిక్యూల్, అది ఒక పెంటోజ్ షుగర్ అంటే 5 కార్బన్స్ కలిగిన ఒక పెంటోజ్ షుగర్. సో రైబోజ్ ఆర్ఎన్ఏలో రైబోజ్ అనే పదానికి మీనింగ్ అర్థమైంది. న్యూక్లియక్ యాసిడ్ అది న్యూక్లియస్ లోపల ఉంటది కాబట్టి న్యూక్లియక్ యాసిడ్ అనే పేరు పెట్టారు. మరి యాసిడ్ అనే పదం ఎందుకు వచ్చింది, మనం కెమిస్ట్రీలో యాసిడ్, బేసు అండ్ సాల్ట్స్ అని చదువుకున్నాం,
అంటే న్యూట్రల్ కాంపౌండ్స్. ఇది ఎసిడిక్ నేచర్ ఎందుకు వచ్చింది అంటే అందులో ఫాస్ఫోరిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటది న్యూక్లియక్, ఈ డిఎన్ఏలో గానీ ఆర్ఎన్ఏలో గానీ షుగర్ మాలిక్యూల్ తో పాటు ఫాస్ఫోరిక్ యాసిడ్ అనేది ఉంటదండి. ఆ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఎసిడిక్ నేచర్ ఉండడం వల్ల దీనికి డిఎన్ఏ అదే న్యూక్లియక్ యాసిడ్ న్యూక్లియస్ లోపల ఉండే ఎసిడిక్ నేచర్ కలిగిన పదార్థం అనే పేరు వచ్చింది. అయితే దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే మనకి కేంద్రకం లోపల క్రోమాటిన్ అనే ఒక పదార్థం ఉంటది, అంటే బాగా తాడులాగా నులి బిగుసుకుపోయిన ఒక క్రోమాటిన్ ఉంటది. ఆ క్రోమాటిన్ జన్యును పదార్థం అంటాం. ఈ క్రోమాటిన్ సెల్ డివిజన్ టైంలో మాత్రమే మనం క్రోమోజోమ్ అనాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే అసలు డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది అనేది మనకి తెలియాలి. ఆ డిఎన్ఏ లోపల ఏది మనకి నెక్స్ట్ జనరేషన్ క్యారెక్టర్స్ తీసుకెళ్తాయి అనేది మనకి తెలియాలి స్టెప్ వైజ్. సో ఈ క్రోమాటిన్ ఈ షుగర్ మాలిక్యూల్ ప్లస్ ఫాస్ఫేట్ కలిపి హెలికల్ స్ట్రక్చర్ కి హెల్ప్ చేస్తాయి. మధ్యలో ఉండేవి నైట్రోజన్ బేసెస్, అది కూడా మీకు చెప్తాను నెక్స్ట్ స్టెప్ లో. ఓకే, సో అయితే ఇప్పుడు మనం న్యూక్లియక్ అదే న్యూక్లియక్ యాసిడ్ దీని గురించి చెప్పుకున్నాం కదా సార్. ఆ క్రోమాటిన్ సెల్ డివిజన్ టైంలో చాలా నులి తిరిగిన పాడులో ఉన్నది, సెల్ డివిజన్ టైంలో చాలా క్లియర్ గా సగం క్రోమాటిన్ ఒక సెల్లలోకి, ఎందుకంటే సెల్ డివిజన్ జరిగినప్పుడు టూ సెల్స్ గా డివైడ్ అవుద్ది పేరెంట్ సెల్ టూ డాటర్ సెల్స్ గా, ఇంకొక సగం ఇంకో సెల్ లోకి వెళ్ళాలి కాబట్టి కండెన్స్ అంటే గడ్డ కట్టకపోతే అంటే గట్టిగా ఫామ్ అవ్వకపోతే ఆ డివిజన్ కష్టం ఎగ్జాక్ట్ గా, కాబట్టి క్రోమాటిన్ విల్ బికమ్ క్రోమోజోమ్. క్రోమా అంటే కలర్, సోమా అంటే బాడీ. ఓకే, ఏదైనా కలర్ అద్దినప్పుడు ఎక్కువ కలర్ అదే తీసుకుంటది కాబట్టి ఆ పేరు వచ్చింది. లాస్ట్ వీక్ లో కూడా మనం చెప్పుకున్నాం ఈ క్రోమోజోమ్ లో విడదీసి మనం తాడులాగా స్ప్రెడ్ చేసామనుకోండి క్రోమాటిన్, అందులో మూడు పదార్థాలు ఉంటాయి, రెండు పదార్థాలు ఉంటాయి పర్టికులర్ గా డిఎన్ఏ లేకపోతే ఆర్ఎన్ఏ హిస్టోన్ ప్రోటీన్స్ తో కలగలిసి ఉంటాయి. అంటే డిఎన్ఏ అసోసియేటెడ్ విత్ హిస్టోన్ ప్రోటీన్ నే మనం న్యూక్లియోజోమ్ అంటాం. అలాంటి ఎన్నో న్యూక్లియోజోమ్స్ కలవడాన్నే మనం క్రోమాటిన్ అంటాం. సో ఇప్పుడు హిస్టోన్ ప్రోటీన్ అనేది స్ట్రక్చర్ స్టెబిలిటీకి తప్ప మనకు ఇప్పుడు అక్కర్లేనిది. మనం డిఎన్ఏ గురించి మాట్లాడుకుందాం. డిఎన్ఏ మూడు మాలిక్యూల్స్ తో ఫామ్ అవుతుంది, మూడు సబ్స్టెన్సెస్. ఓకే, ఇంటర్నల్ గా మళ్ళీ అవి వేరు వేరు సబ్స్టెన్సెస్ ఎలిమెంట్స్ తో ఫామ్ అయినా మూడు వీటితో ఫామ్ అవుతాయి. ఒకటి సన్ బేస్, రెండు షుగర్ మాలిక్యూల్, మూడు ఫాస్ఫోరిక్ యాసిడ్ అదే ఫాస్ఫేట్ గ్రూప్. ఇందులో బాగా అవసరమైనది మనకు ఇప్పుడు చెప్పుకునే టాపిక్ బాగా అవసరమైనది నైట్రోజన్ బేస్ అండి. ఎందుకంటే షుగర్ మాలిక్యూల్ ప్లస్ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఆ పక్కన మనం డిఎన్ఏ స్ట్రక్చర్ చూస్తున్నప్పుడు రెండు స్ట్రాండ్స్ ఉంటాయి కదా పక్కన స్తంభాల్లాగా, వాటికి ఆ స్ట్రక్చర్ ఫార్మేషన్ కి అంటే డిఎన్ఏకి స్ట్రెంత్ ఇవ్వడానికి ఆ ఫిజికల్ స్కెలిటల్ స్ట్రక్చర్ ఇవ్వడానికి మాత్రం ఆ స్ట్రెంత్ ఇవ్వడానికి హెల్ప్ అవుతాయి. కానీ నైట్రోజన్ బేసెస్ అని చెప్పుకున్నాం కదా, అది నైట్రోజన్ తో ఫామ్ అవుతాయి. అవి నాలుగు రకాలు, అడెనిన్, గువనిన్, సైటోసిన్ అండ్ థైమిన్. ఒక ఆర్ఎన్ఏ లో మాత్రం యురాసిల్ ఒక ప్లేస్ లో. సో ఏటీసీ అవి అండి అవి. సో మనమంతా ప్యూరైన్స్ అండ్ పైరమిన్స్ అంటారు, అదంతా మనకు అక్కర్లే. ఈ ఈ నాలుగు పదార్థాలు నైట్రోజన్ బేసిస్, నైట్రోజన్ కాంపౌండ్స్ అనమాట. నైట్రోజన్ మెయిన్ కీలకంగా ఉన్నది. సో మనది కార్బన్ బేసిడ్ లైఫ్ అయినా మన క్యారెక్టర్స్ మాత్రం కన్ఫర్మ్ చేసేది నైట్రోజన్. ఈ విషయం మనం తెలుసుకోవాలి. అందుకే మనకి నైట్రోజన్ ఇంపార్టెంటే అండ్ కార్బన్ ఇంపార్టెంటే. ఇంకొక విషయం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నైట్రోజన్ తో లింక్అప్ చేస్తూ మనం కార్బన్ డైఆక్సైడ్ ని డైరెక్ట్ గా గ్యాస్ నుంచి గాలిలో నుంచి తీసుకోవచ్చు. మనకి చిన్నప్పుడు చదువుకున్నాం ఎయిర్ కాంపోజిషన్ లో ఎక్కువ పర్సెంటేజ్ అప్రాక్సిమేట్లీ 72% నైట్రోజన్, అప్రాక్స్ నాకు కరెక్ట్ గుర్తులేదు, 28% ఆక్సిజన్, ఉన్నదంతా 0.02% కార్బన్ డైఆక్సైడ్ చదువుకున్నాం. కానీ కార్బన్ డైఆక్సైడ్ ని ఆక్సిజన్ ని మనము మొక్కలో కూడా పీల్చుకోగలం వదలగలం, కానీ నైట్రోజన్ ని మనం డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకుని దాన్ని డిఎన్ఏనో ఆర్ఎన్ఏలోకో లేకపోతే ప్రోటీన్స్ ఫార్మేషన్ లోకి వాడుకోగలిగే శక్తి మనకు లేదు. అందుకే మనకి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అనే దాని గురించి చదువుకున్నాం. అవి ఫిక్స్ చేస్తాయి, దాన్ని మొక్కలు తీసుకుంటాయి, ఆ మొక్కల నుంచి మనుషులకి చేరుతుంది నైట్రోజన్. చూసారా ఇండైరెక్ట్ గా మనం ఎంత బ్యాలెన్స్డ్ గా ఎకో ఫ్రెండ్లీగా అంటే ఎన్వైరాన్మెంట్ లో మనం ఎకో సెంట్రిక్ గా ఉన్నాం, ఆంథ్రోపోసెంట్రిక్ కాకుండా. అంటే మనిషి అన్నిటికంటే ఎక్కువ, ఉన్న జీవులన్నీ తక్కువ అనే ఒక వ్యూ ఉంది చూసావా, అది ఇక్కడ మనం కొట్టిపారేయవచ్చు. మనం ఎకో సెంట్రిక్ వ్యూలో బతకపోతే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమనే లెక్కలో కన్సిడరేషన్ లోకి వస్తుంది. సో నైట్ మనం మన క్యారెక్టర్స్ కన్సిడర్ చేసే నైట్రోజన్ ఏవో మైక్రో ఆర్గానిజమ్స్, నైట్రోసోమానాస్ ఇజిటోబాక్టర్ అనే మైక్రో ఆర్గానిజమ్స్ ఫిక్స్ చేస్తే చాలా చిన్నవి కంటికి కూడా కనిపించినాయి, ఫిక్స్ చేస్తే దాని నుంచి మొక్కలకి, ఆ మొక్కల నుంచి మనకి వస్తున్నాయి. అలా నైట్రోజన్ తెచ్చుకోగలుగుతున్నా తప్ప డైరెక్ట్ గా నైట్రోజన్ తీసుకునే కెపాసిటీ యానిమల్కి లేదు, పర్టికులర్ గా హ్యూమన్స్ కూడా లేదు. సో ఇప్పుడు ఈ నైట్రోజన్ బేసెస్ వెరీ కోలకం అండి. ఎడినోసిన్, ఏటీసీజీ అని చెప్పుకున్నాం కదా, ఎడినోసిన్, థైమిన్, కార్బన్, ఇవి
జీన్స్ అంటే డిఎన్ఏ మొత్తాన్ని మీరు ఒక రూమ్ లో స్ప్రెడ్ చేసి ఉంచితే ఏ పార్ట్ అయితే ఒక్కొక్క క్యారెక్టర్ మొత్తం డిఎన్ఏలో ఒక 100,000 ఎన్నైనా అనుకోండి, ఏ పార్ట్ అయితే దట్ పార్ట్ ఆఫ్ డిఎన్ఏ విచ్ కంట్రోల్స్ ఏ సింగిల్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎన్ఏ మొత్తం 1 కిలోమీటర్ ఉంది అనుకుందాం, ఒక 10 సెంటీమీటర్స్ పార్ట్ మీ హెయిర్ కలర్ ని కంట్రోల్ చేస్తుంది అనుకోండి, దాన్నే జీన్ లేక తెలుగులో జన్యువు అంటాం. ఓకే, మనం లాస్ట్ టైం జన్యువు కదా అని ఒక సిరీస్ కూడా ఒక ఎపిసోడ్ కూడా చేసామండి, గ్రెగర్ జాన్ మెండల్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్పుకుంటూ ఆయన దాన్ని ఫ్యాక్టర్స్ అని పిలిచేవారు, అలా జన్యువులు ఎలాగనేది చెప్పుకున్నాం. ఈజీనే కంట్రోల్ చేస్తుంది. మనకి సాధారణంగా ఒక ప్రశ్న వస్తుంది ఉంటది, ఏంటది మనం ఒక పాపులేషన్ అంటే సెక్సువల్ రీప్రొడక్షన్ చేసినప్పుడు ఎలిఫెంట్ కి ఎందుకు పుడుతుంది, మ్యాంగో సీడ్ వేస్తే మ్యాంగో ట్రీ ఎగ్జాక్ట్ గా ఎందుకు వస్తుంది అంటే ఆ సీడ్ లో గానీ లేకపోతే ఆ ఎలిఫెంట్ యానిమల్ నుంచి వచ్చే స్పర్మ్ లో ఎగ్ లో గానీ ఏదో ఒకటి ఉండుంటది కదా, కోడింగ్ లాగా మన కంప్యూటర్ కోడింగ్ తో కంపేర్ చేద్దాం, ఏదో ఒక కోడింగ్ ఉండుండాలి, ఆ కోడింగ్ సిగ్నల్ ఇచ్చి ఉండాలి. ఎటువంటి సిగ్నల్, నేను మ్యాంగో సీడ్ వేసాను కాబట్టి మ్యాంగో మొక్కే వచ్చేటట్టు గానీ ఆ కోడింగే ఈ నైట్రోజన్ బేసిస్ లో స్టోర్ అయ్యి ఉంటదండి ATCG లో. ATCG ఈ నైట్రోజన్ బేసిస్ యొక్క కోడింగ్ సీక్వెన్స్ ని స్టడీ చేస్తూ రైబోజోమ్స్ అనే ఇంకో సెల్ ఆర్గనల్స్ హెల్ప్ చేస్తూ ట్రాన్స్లేషన్ అంటే ప్రోటీన్ సింథసిస్ ఫామ్ చేస్తాయి, ప్రోటీన్స్ తయారు చేస్తాయి. అంటే ప్రతి కోడ్ ని రీడ్ చేసుకుంటూ వెళ్తూ చాలా అసలు చూస్తే ఆ వీడియోస్ ఆశ్చర్యపోతారు, కంప్యూటర్ కంటే చాలా అక్యురేస్ గా చేస్తుంది. చిన్న మార్పు వచ్చినా మీకు జెనెటిక్ రిలేటెడ్ ఒక రోగం వచ్చేస్తుంది, ఒక డిజార్డర్. సో ఎంత యాక్యురేట్ గా జరుగుతుంది అంటే డిఎన్ఏ నుంచి దాని కోడింగ్ ని ఆర్ఎన్ఏ చదివి, ఆర్ఎన్ఏ నుంచి రైబోజోమ్స్ ఆ కోడింగ్ ని చదివి దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు, ఆ రైబోజోమ్స్ ప్రోటీన్స్ ని సింథసైజ్ చేయడాన్ని ట్రాన్స్లేషన్ అంటారు. ఇది ఎంత యాక్యురేట్ గా జరగాలి అంటే కొన్ని వేల జీన్స్ ని కరెక్ట్ గా, కొన్ని లక్షల నైట్రోజన్ బేసిస్ ని కరెక్ట్ గా స్టడీ చేసి చేయకపోతే చిన్న సీక్వెన్స్ తప్పిన రాంగ్ ప్రోటీన్ వస్తుంది, రాంగ్ ప్రోటీన్ ఇచ్చిందా మీకు రోగం వస్తుంది కొత్తగా. ఇప్పటికీ 4,000 రకాల అప్రాక్సిమేట్ జెనటిక్ డిజార్డర్స్ ఉన్నాయి, ఉన్నప్పటికీ అయినా ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. అవన్నీ కూడా ఎంత అక్యురేట్ గా ఎంత ప్రిసైజ్ గా జరుగుతున్నాయో చూడండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో లోపలికి వెళ్తే. సో ఈ నైట్రోజన్ బేసిస్ సీక్వెన్స్ ని కోడాన్ అంటారు, జీన్ కోడాన్. ఆ కోడాన్ని స్టడీ చేస్తూ రైబోజోమ్స్ ప్రోటీన్స్ తయారు చేస్తాయి. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ ప్రోటీన్, ఈ తయారయ్యే ప్రతి ప్రోటీనే అల్లూరిన్ అలా పేర్లు, నేమ్ చాలా రకాల పేర్లు ఉంటాయండి, ఈ ప్రోటీన్స్ ఏ ప్రతి మీ బాడీలో జరిగే బయోకెమికల్ రియాక్షన్స్ కి అంటే తల నుంచి టో వరకు జరిగే మీ జీవచర్యలకి, జీవక్రియలకి, లోపల జరిగే డైజెషన్ కి, సెల్ లోపల జరిగే రెస్పిరేషన్ కి, అలాగే మీ క్యారెక్టర్స్ ని కంట్రోల్ చేసే కెమికల్స్ కి, మీ హార్మోన్స్, ప్రోటీన్స్, మీకు ఏదైనా రోగం కలిగితే ఆ రోగాన్ని కంట్రోల్ చేసే యాంటీబాడీస్ కూడా ఈ ప్రోటీన్స్ నుంచే తయారవుతాయండి. సో ఈ కోడింగ్ ద్వారా వచ్చే ప్రోటీన్సే మీ హెల్త్ ని కూడా డిటర్మిన్ చేస్తుంది. మీ పేరెంట్స్ చాలా హెల్తీ అనుకోండి, హెల్తీ బాడీ వచ్చే అవకాశం ఎందుకు ఉంటది, అది కూడా జీన్ కోడే. సో హెయిర్ నుంచి టూ వరకు ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా కంట్రోల్డ్ బై దీస్ జీన్స్, వాటినే జన్యువులు అంటాం. ఓకే అండి, సో ఈ క్యారెక్టర్స్ అన్ని కంట్రోల్ అవుతాయి. అయితే మనం ఈ క్రోమోజోమ్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు క్రోమోజోమ్స్ రెండు రకాలు ఉంటాయి, ఆటోజోమ్స్ అంటే ఏ క్రోమోజోమ్స్ అయితే మీ హెయిర్ నుంచి టో వరకు అదర్ క్యారెక్టర్స్ ని కంట్రోల్ చేస్తాయో వాటిని మనం అని చెప్పుకోవచ్చు. ఏ క్రోమోజోమ్స్ అయితే మీకు సెక్స్ డిటర్మినేషన్ గానీ సెక్స్ రిలేటెడ్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే ఎక్కడ నుంచి మిస్ అయిందండి, ఆటోజోమ్స్ అలోజోమ్స్? మనకి క్రోమోజోమ్స్ రెండు రకాలు, ఎస్, ఆటోజోమ్స్ అండ్ అల్లోజోమ్స్. ఏవైతే మీ హెయిర్ నుంచి టో వరకు అంటే మీ స్కిన్, బాడీ టైప్ అన్నిటిని కంట్రోల్ చేస్తుందో, క్యారెక్టర్స్ ఇస్తుందో, ఇటువంటి క్యారెక్టరే రావాలని మీ పేరెంట్స్ నుంచి పాస్ ఆన్ చేస్తూ మీకు సిగ్నల్ ఇస్తుందో వాటిని ఆ క్రోమోజోమ్స్ ని ఆటోజోమ్స్ అంటామండి. ఏవైతే మీ సెక్స్ ఆర్గాన్స్ ని అలాగే మీ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ని కంట్రోల్ చేస్తాయో, అంటే మనకి ఎప్పుడు ఫ్యూబర్టీ వస్తుంది, మీరు మేలా ఫీమేల వీటివన్నిటిని, ఒకవేళ మేల్ ఫీమేల్ అయితే మీ హార్మోన్స్ అంటే టెస్టోస్టెరాన్, ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ ఎలా కంట్రోల్ చేస్తాయి, మెనిస్ట్రుయల్ సైకిల్, ఫ్యూబర్టీ, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ లైక్ హెయిర్ గ్రోత్, వీటన్నిటిని కంట్రోల్ చేసే క్రోమోజోమ్స్ ని అల్లోజోమ్స్ ఆర్ సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం అండి. ఓకే, అయితే మనం ఇందాక చెప్పుకున్నప్పుడు సెక్స్ డిటర్మినేషన్ అనేది దాంట్లో సెక్స్ డిటర్మిన్ చేసేది ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ మనకి ఇప్పుడు చెప్పండి ప్యూబర్టీ పీరియడ్ వచ్చినప్పుడు మగాళ్ళని వాయిస్ మారుతుంది కదా, మేల్స్ లో వాయిస్ మారుతుంది కదా, సో అది డిటర్మిన్ చేసేది కూడా ఈ ఒక టైప్ ఆఫ్ జీన్ అనమాట. అంటే ఎప్పుడు అవుతుంది, ఎంత డీప్ అవుతుంది అన్నది, అందుకే మీకు మాట్లాడేటప్పుడు మీ
ఫాదర్ లాగే కొంచెం వాయిస్ ఉంది అంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఫోన్ లో మాట్లాడినప్పుడు విన్నారా, మీ ఫాదర్ లాగే ఉందని ఈ వాయిస్, మీ మదర్ లాగే ఎలా వస్తుంది? అది కూడా ఆ ప్రోటీన్స్ ద్వారా కన్సిడర్ అవుతుంది. ఆ ప్రోటీన్స్ కి సిగ్నల్ ఇచ్చేది జీన్సే మళ్ళీ. ఓకే అండి. సో వాయిస్ బాక్స్ డీప్ అవడం అంటారు. సో వాయిస్ బాక్స్ డీప్ అవుతుంది, అది కూడా ప్యూబర్టీ స్టేజ్ లో జరిగేదే. హెయిర్ గ్రోత్స్, సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్స్ వాళ్ళతో పాటు అది కూడా. సో ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఇన్ యూ. అయితే ఈ క్యారెక్టర్స్ రెండు రకాలండి. ఈ ట్రైట్స్ ఆ లక్షణాలు పాస్ ఆన్ అవుతాయని చెప్తున్నాం కదా, అలా పాస్ అయిన వాటిని ఈ జీన్స్ ద్వారా, ఆర్ డిఎన్ఏ ద్వారా పాస్ అయిన అయ్యే వాటిని, డిఎన్ఏ ఆర్ఎన్ఏ ద్వారా పాస్ అయిన అయ్యే వాటిని ఇన్నేట్ ట్రైట్స్ అంటారు. ఇన్నేట్ గా మీ తల్లిదండ్రుల నుంచి మీకు పాస్ అయినవి ఏదైనా. రెండోది అక్వైర్డ్ ట్రైట్స్, అంటే మన జీవిత కాలంలో జిమ్కి వెళ్ళి మజిల్స్ డెవలప్ చేసుకోవడం, ఓకే కర్లీ హెయిర్ ని స్ట్రైటన్ చేసుకోవటం, వీటిని అక్వైర్డ్ ట్రైట్స్ అంటారు. అంటే మీ జీవిత కాలంలో మీరు సాధన చేయడం ద్వారా పెంచుకున్న ట్రైట్స్. ఇవి నెక్స్ట్ జనరేషన్ కి పాస్ అనవు, ఎందుకంటే అవి మీ జీన్స్ ని మాడిఫై చెయ్యవు కాబట్టి. ఓన్లీ ఇన్నేట్ ట్రైట్స్ మాత్రమే పాస్ ఆన్ అవుతాయి. మెజారిటీ ఆఫ్ ద ట్రైట్స్ మనకి ఇన్నేట్ గానే వస్తాయి. ఇంకేమైనా అక్వైర్డ్ చేసుకుంటే అవి మనం జీవిత కాలంలో చేస్తాం, చేసినా అది మన జీవితంతోనే ఎండ్ అయిపోతాయి, నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ అయ్యే అవకాశం లేదు. చాలా లాంగ్ రన్ లో ఎవల్యూషనరీ ట్రైట్ లో నీ చుట్టూ ఉన్న హార్స్ కండిషన్స్ కి అడాప్ట్ అవుతూ మారేవి, ఎవల్యూషన్ లో గానీ మ్యూటేషన్ ద్వారా గానీ మారేవి మాత్రమే జీన్ లెవెల్లో చేంజెస్ జరిగితే అవి మళ్ళీ ఇన్నేట్ ట్రైట్స్ గా మారతాయి. అంటే కొండలు రోజు ఎక్కే వాళ్ళు, ట్రైబ్స్, వాళ్ళకి మజిల్స్ స్ట్రెంతీగా ఉండటం, అది జెనెటిక్ గా పాస్ ఆన్ అవడం అనేది హ్యాబిటేట్ కారణం అండి. సో రెండు ట్రైట్స్ అని చెప్పుకున్నాం, ఇన్నేట్ అండ్ అక్వైర్డ్ ట్రైట్స్. ఇన్నేట్ క్యారెక్టర్స్ అండ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్. సో ఇందాక మనం ఆటోజోమ్స్ అండ్ అల్లోజోమ్స్ అని చెప్పుకుంటూ, ఈ ఆటోజోమ్స్ అల్లోజోమ్స్ లో మన సెక్స్ ని డిటర్మైన్ చేసేది, అంటే పుట్టబోయేది మగ లేకపోతే ఆడ లేకపోతే ట్రాన్స్జెండర్స్ అనే దాన్ని డిసైడ్ చేసేది ఈ అల్లోజోమ్స్ అండి. రీసెంట్ స్టడీ బట్టి చెప్పండి. దీన్ని బట్టి ఇప్పుడు అర్నాల్డ్ స్వాజ్నెగర్ గానీ లేకపోతే జాకీ చాన్ గానీ బ్రూస్ లీ గానీ వీళ్ళ పిల్లలు వాళ్ళ ఆ లక్షణాలు కానీ అవన్నీ కూడా ఎక్కువ చేసి వాళ్ళకు వాళ్ళు తెచ్చుకోవాల్సిన లక్షణాలు తప్ప అవి మట్టికి జెనెటిక్ గా పాస్ అవ్వవు. పాస్ అవ్వవు, అందుకే పుట్టుకతో వచ్చే ప్రివిలేజెస్ ని, అంటే దీని బేస్ చేసుకుని మనం ఏం కొట్టచ్చు, ఇది కూడా రిలేటెడ్ టు సోషియాలజీ. పుట్టుకతో వచ్చే ప్రివిలేజెస్ ని, పుట్టుకతో వచ్చే డిస్క్రిమినేషన్ రెండు తప్పే. అర్థమైందా సార్? పుట్టుకతో వచ్చే డిస్క్రిమినేషన్, పుట్టుకతో వచ్చే ప్రివిలేజ్ రెండు తప్పే. ఎందుకంటే పుట్టుకతో నీకు గొప్ప లక్షణాలు అనేది ఏమి ఉండదు. ఒకవేళ నీకు ఏమైనా గొప్ప అందం గానీ ఇంటెలిజెన్స్ గానీ వచ్చి ఉండుంటే అది మీ పేరెంట్స్ వల్ల తప్ప నీ క్రెడిట్ ఏముంది? సో పుట్టుకతో వచ్చే ప్రివిలేజ్ అంటే ప్రపంచవ్యాప్తం. అయితే శంకరాచార్యుడికి శంకరాచార్యుడు పుట్టడు అయితే పుట్టే అవకాశం, అంటే జీన్స్ జెనెటిక్ మేకప్ లో వస్తే రావచ్చు, కానీ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ మాత్రం సొంతంగా అక్వైర్ చేసుకోవాలి ఆ పిల్లాడైనా. అందుకే కదా మనకి తెలుగులో బై బర్త్ పర్సన్ శంకరాచార్య అర్థం కాదు, అన్ని వేదాలు పాండిత్యాన్ని సేకరించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఆ లక్షణాలు ఏంటి, ఒక ఏమంటారు అంటే ఇప్పుడు ఒక అథారిటేటివ్ గా ఒక వాళ్ళ జన్మత వస్తుంది ఏదైనా ఉందనుకోండి, అంటే శంకరాచార్య నెక్స్ట్ శంకరాచార్య అవ్వడానికి మళ్ళీ వాళ్ళన్ని వేదాలు చదివి అన్ని అన్ని వాళ్ళ యొక్క శాస్త్రాలు చదివి పాండిత్యాన్ని సంపాదించి చేయాలే తప్ప. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గరికపాటి నరసింహరావు గారు లాంటి తెలుగులో బాగా మంచి ఒక పాండిత్యం సంపాదించిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి పుట్టేవాళ్ళు ఇంకొక, అంటే దెర్ ఇస్ నో వే దట్ దే ఆర్ క్వాలిఫైడ్, అంటే వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ తండ్రిలాగే కనిపించొచ్చేమో తప్ప మిగతా అక్వైర్డ్ స్కిల్స్ ఏమున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇప్పుడు వర్ణ సిస్టమ్ లోని బేసిక్ గా థింకింగ్ అంటే వర్ణ సిస్టమ్, అది అందుకే నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. పుట్టుకతోనే అపదిస్తూ ఉంటారు, ఎనీ రేసిజం గానీ, ఓకే కాస్టిజం గానీ, కలరిజం గానీ పుట్టుకతో గొప్పతనం అపదిస్తారు. సో పుట్టుకది గొప్పతనం ఒకవేళ వచ్చిందా, అది గొప్పతనం అనేది కాదు, ఒకవేళ నువ్వేమైనా ప్రివిలేజ్ లా ఫీల్ అయితే అది నీది కాదు, జెనెటిక్స్ అంతే. సో దాన్ని బేసిక్ గా కలర్ అండి, వర్ణం అన్నది బేసిక్ గా హైరార్కల్ సిస్టమ్ కాదు, అది వర్ణం అంటే కలర్ అనమాట, అంటే విజువల్ గా ఆ పర్సన్ కనిపించే దాన్ని బట్టి వాళ్ళు కేటగరైజ్ చేశారు. ఈ తెల్లగా ఉన్నవాడు ఒక కేటగిరీ, నల్లగా ఉన్నాడు ఇంకో కేటగిరీ. సో బేసిక్ గా వర్ణ సిస్టమ్ అంటే అంతే. వర్ణ డజంట్ మీన్ దట్ తెలివైనడు ఒక కేటగిరీ, యుద్ధాలు చేసేవాడు ఒక కేటగిరీ, బిజినెస్ వర్ణ సిస్టమ్ అపాదించబడింది, కాస్ట్ లింక్ లేదు అని చెప్తూ ఉంటారు, బట్ ఇంటర్లింక్ అయ్యి కాస్ట్కి వచ్చి ఏదైనా ఎలాగైనా లింక్ చేసుకోండి, కానీ కలరిజం గానీ, కాస్టిజం గానీ, రేసిజం గానీ, జెండర్ బయాసెస్ గానీ ఇవన్నీ కూడా సైంటిఫిక్ బేస్ లేనివి. మొదట రేసిజం ఇంకా సైంటిఫిక్ బేస్ ఉంది, అంటే జెనెటిక్ లెవెల్లోకి వెళ్తే కొంత పర్సంటేజ్ ఆఫ్ జీన్ డిఫరెన్సెస్ ఉంటాయి మనుషుల్లో కూడా, కానీ అంత మాత్రాన డిస్క్రిమినేట్ చేయమని కాదు నా ఉద్దేశం. జెనెటిక్ లెవెల్లో బేసిజం లేదు, కాస్టిజం వీటికి బేస్ లేదు,
ఐ హావ్ సీన్ మెనీ జర్నల్స్. ఇప్పటి వరకు క్యాస్టిజం కి సైంటిఫిక్ బేస్ ఉన్న జర్నల్ ఆర్టికల్ ఇప్పటి వరకు చూడలే. సో మనం సైంటిఫిక్ అండ్ ఏ అప్రోచ్ నుంచి అయినా కొట్టివేయచ్చు. రేసిజం కి జెనెటిక్ లెవెల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి, దాన్ని బట్టి డిస్క్రిమినేషన్ చేయమని కాదు, సైంటిఫిక్ బేస్ ఉంది రేసిజం కి. అది అసలు క్యాస్ట్ అనేది ఇండియన్ సబ్ కాంటినెంట్ లో తప్ప ఇంకెక్కడ ప్రపంచంలో బయట ఎక్కడ లేదు. ప్రసాద్ గారు చెప్పండి. గుర్తులేదు కానీ ఐ థింక్ క్యాస్ట్ దానికి ఈ జెనెటిక్స్ కి సంబంధించిన వాటిల్లో ఇది వరకు కొన్ని స్టడీస్ పబ్లిష్ చేశారు. అంటే కాకపోతే అదేంటంటే లాట్ ఆఫ్ ఇన్బ్రీడింగ్ ఉంటుంది కాబట్టి, అంటే మనకి వర్తకులు కౌంట్లు అంటారు కదా మన ఇండియన్ కాంటెక్స్ లో మాట్లాడితే. ఇది మనం ఒక రోజు మాట్లాడుతున్నప్పుడు చెప్పాం, ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటారండి ఇది. ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటే అంటే ప్రసాద్ గారు అది అది క్యాస్ట్ కి లింక్ పెట్టకుండా అది క్యాస్ట్ కి లింక్ పెట్టకుండా కాదు లింక్ పెట్టడం కాదు, లింక్ పెట్టడం కాదు అది. అదేంటంటే ఏదైనా సమూహము ఎక్కువగా వాళ్ళలో వాళ్ళే వివాహాలు దగ్గర సంబంధాలు నేర్పితే గనక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ కొన్ని ట్రైట్స్ అది డైల్యూట్ అవ్వకుండా హైగా కాన్సన్ట్రేట్ అవ్వటం అన్నది జరగటాన్ని అబ్జర్వ్ చేసినట్టున్నారు ఐ థింక్. అందుకని ఈ ఈ ఈ ట్రేడ్ కమ్యూనిటీ వర్తకులు లేదా కోమటి వాళ్ళు అనే పర్టికులర్ వయస్సులు అన్న అన్న సెక్షన్ తీసుకుని అందులో చూస్తే గనక కొన్ని దొరికినాయి అనమాట. అంటే ఎక్కువగా ఆ పాపులేషన్ లోనే ఉన్నటువంటివి అన్నది. అంటే దానిని పట్టుకుని ఐ థింక్ ఆర్యన్ ఇన్వెన్షన్ వరకు కూడా ఐ థింక్ అంటే అలాంటి వాటికి కూడా ఉపయోగించినట్టుగా తెలుస్తుంది నాకు ఆ స్టడీ. అంటే అది ఒక ఒక కులాన్ని బట్టి వచ్చింది కాదు, అది అది ఒకవేళ అలా పైకి కనపడుతున్నా మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు లేదంటే రక్త కణాలన్నీ వరుసగా పద్ధతి ప్రకారం వెళ్తున్నా ఇలా ఇలాంటి హాస్యాస్పదమైనటువంటి మూర్ఖపు కామెంట్స్ పక్కన పెడితే ఇలా జరిగినట్టుగా అంటే ఒక ఒక కులంలోనో ఒక వర్ణంలోనో ఎక్కువగా దానికి తగ్గట్టుగా ఉండేవి ఉన్నాయి అన్నట్టుగా లేదంటే వాటి మీద స్టడీస్ లో కొన్ని రిజల్ట్స్ వచ్చినట్టుగా కనపడుతున్నా గానీ దానికి బేసిస్ ఏంటంటే ఇన్బ్రీడింగ్ వలన. అంటే ఎక్కువగా బయట సంబంధాలకు వెళ్లకుండా యాక్చువల్ గా క్యాస్ట్ దాంట్లోని అంబేద్కర్ ఏం చెప్తారంటే ఎండోగమి ఎక్సోగమి అంటాం కదా మనం, ఎండోగమిలోనే ఎక్కువగా వాళ్ళకు వాళ్ళు లోనే వివాహాలు చేసుకోవడం ద్వారా మనకి ఏమవుతుందంటే మీరు అది ఆ బయటికి అంటే ఈ జీన్స్ అనేవి బయటికి వెళ్లకుండా అక్కడే ఉంటాయి అనమాట సర్కిల్ లోనే, ఆ సర్కిల్ లోనే వాళ్ళ ఫ్యామిలీ జీన్ పూల్ బయటికి వెళ్ళదు. అవును, ఇప్పుడు దాన్ని మనం స్టడీ అనలేం కదా. ప్రసాద్ గారు మీరు అన్నదానికి నేను ఎక్కిపోయిస్తూనే మాక్సిమం క్యారెక్టర్స్ సార్ అంటే నేనేది ఏంటంటే స్టడీ అని కానీ పేపర్ ప్రింట్ చేశారని కానీ దీన్ని యూజ్ చేసి ఆర్యన్ అలా చెప్పడం ద్వారా ఇట్ సౌండ్స్ లైక్ ఒక సైంటిఫిక్ స్టడీ జరిగింది అన్నట్టు ఉంటది. కానీ సైంటిఫిక్ స్టడీ అన్నది ఈ గ్రూప్స్ ఏమైనా తీసుకున్నా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏంటంటే ఏమంటారు వాటిని మనకి ఇప్పుడు బయట నుంచి ఇప్పుడు ఆర్యన్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకేమంటారు ఒక టైప్ ఆఫ్ పశు పోషకులు అంటారు కదా, ఎక్కడ మన సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన ఉంటారు కదా నార్టికా ఏదో ఉంటారు ఒక రేస్ అనమాట అది, వాళ్ళు కానీ ఈ రేసిజాన్ని అడ్రస్ చేయొచ్చు. అంటే జియోగ్రాఫికల్ గా హ్యూమన్స్ మొత్తం మైగ్రేట్ అయినప్పుడు ఆఫ్రికా నుంచి స్టార్ట్ అయినప్పుడు రకరకాల ప్లేస్ లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ మైగ్రేట్ అయిపోవడం ద్వారా ఇదంతా ఒక జియోగ్రాఫికల్ లొకేషన్ లో ఉన్న ఒక సర్కిల్ గానే అడ్రస్ చేయాలి తప్ప క్యాస్ట్ అని తీసుకొచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే అంటే ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ అంటే అంటే స్టడీకి వాళ్ళు ఉపయోగించుకున్నారు, కాకపోతే ఈ ఇన్బ్రీడింగ్ అనేది క్యాస్ట్ వైజ్ జరుగుతుంది కాబట్టి రిజల్ట్ అక్కడే కనబడుతుంది. ఇప్పుడు మనకి చూస్తే వైశ్యస్ హ్యావ్ అబౌట్ 100-fold హయ్యర్ రేట్ ఆఫ్ మెటబాలిక్ డిజార్డర్ కాల్డ్ బ్యూటిరైకోలినెస్ డిసిహెచ్ డిఫిషియన్సీ కంపేర్డ్ టు అదర్ గ్రూప్స్, సచ్ పీపుల్ ఆర్ హైలీ సెన్సిటివ్ టు అనస్థీషియా అడ్మినిస్టర్డ్ ప్రియర్ టు సర్జరీ. ఇప్పుడే చదువుతున్నాను అనమాట అది, నేను సెర్చ్ చేస్తే వైశ్యస్ అని టైప్ చేశాను. ఎందుకంటే అంటే క్యాస్ట్ బేస్డ్ అని కాదు అక్కడ ఏంటంటే, కాకపోతే ఏ సెక్షన్ లో అయినా ఎక్కువగా ఇన్బ్రీడింగ్ అంటే వాళ్ళు వాళ్ళే ఎక్కువగా దగ్గర సంబంధాలు ఉండటం వలన ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ జెనెటిక్ డైవర్సిటీ లోపించడం వలన ఆ జీన్ పూల్ వేరియేషన్ అనేది ఉండకపోవడం వలన
కొన్ని ప్రివేల్ అవుతూ ఉంటాయి అన్నదానికి ఉదాహరణగా మాత్రమే చెప్తాను అన్నమాట. సో అది కరెక్టే, అది కరెక్టే. అంటే ఇనిషియల్ గా ఇట్ సౌండ్స్ లైక్ దట్ క్యాస్ట్ కి ఒక సైంటిఫిక్ స్టడీ ఉంది అన్నట్టుగా జరుగుతుంటే దానికి సంబంధం లేదని చెప్పడానికి చెప్పాను అంతే తప్ప. ప్రసాద్ గారు మీరు చెప్పిన దానికి ఏకీభవిస్తేనే పాయింట్ చెప్తాను. జెనెటిక్ లెవెల్ లో ఇండివిజువల్ కి ఇండివిజువల్ కూడా తేడా ఉంటది. ఓకే, సో ఆ బేసిస్ నేను కొట్టిపారేట్లే. జెనెటిక్ లెవెల్లో తేడా ఉంది కాబట్టి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, ఫింగర్ ప్రింట్స్ తేడా ఉంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ డెవలప్ అయింది. ఓకే, సో ఇండివిజువల్ టు ఇండివిజువల్ టు కూడా జెనెటిక్ బేస్ లో చిన్న తేడా ఉంటది, పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ బేస్ అండ్ కాంపోజిషన్స్. అలాగే మీరు అన్నట్టు ఇన్బ్రీడింగ్ చేసిన కాంపోజిషన్ లో అలాగే, కానీ ఎక్కువ జెనెటిక్ డిఫరెన్సెస్ రేసిజం దగ్గరైనా ఉంటాయి. కానీ నా ఉద్దేశం అక్కడ జెనెటిక్ బేస్ డిఫరెన్సెస్ ఉన్నా అవి ఇన్నేట్ గా వచ్చినవి కాబట్టి మనిషి సుపీరియారిటీకి అంటే ప్రివిలేజెస్ కానీ డిస్క్రిమినేషన్ కి లింక్ పెట్టకూడదు అనేది నేను చెప్పాలనుకున్నది ఇందాక. అదే చెప్పాను కూడా ఇందాక. అవును, అసలు ఆ మాట వస్తే అసలు రేస్ అన్న పదమే తప్పు కదా, జెనెటిక్ గానీ బయాలజికల్ కూడా. రేస్ అన్న డెఫినేషన్ లో హ్యూమన్స్ ఆర్ ఆల్ వన్ రేస్, వన్ సింగిల్ రేస్. మనం జనరల్ గా ఇప్పుడు రేసిస్ట్ కామెంట్ అనో లేదంటే ఆఫ్రికన్ అమెరికన్స్, కాకేషియన్స్, సౌత్ ఏషియన్స్ అలాగా అలాగ మనం ఏదైతే అంటామో అది దాని అంటే. ప్రసాద్ గారు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ రైట్ కరెక్ట్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనల్ని ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు మనకి రేస్ అనే బదులు మన స్పీసీస్ అంటున్నాం కదా. ఇప్పుడు స్పీసీస్ అంటేనే మళ్ళీ హోమో సేపియన్స్ అనేది ఒక స్పీసీస్ కదండి, అది సెపరేట్ స్పీసీస్ కదా. అది అది ఆ గ్లోబల్ దాంట్లో వీఆర్ ఆల్ వన్ స్పీసీస్ అంతే. అప్పుడు విత్ఇన్ దట్ గ్రూప్ లోని మనం అడ్రస్ చేయాలనుకోండి ఎవరినైనా, అప్పుడు ఎథ్నిసిటీ అంటారు కదా. ఎథ్నిసిటీ అనేది ఏంటంటే ఇప్పుడు ఆ రేస్ అనే పదాన్ని మనం అంటే అబ్జెక్షనబుల్ వర్డ్ కింద తీసుకోకుండా ఒక స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఎవరికి ఎంత ఇమ్యూనిటీ ఉంది, ఎవరు దేనికి ఎక్కువగా ఇది వర్నలబిలిటీ ఉంది, ఇప్పుడు ఏదైనా డిసీజ్ కి కొంతమందికి రెసిస్టెన్స్ ఉంటుంది, అలా ఒక స్టడీ చేసినప్పుడు ఆ ఎథ్నిసిటీ రేస్ అనే పదాలు తప్పనిసరే తప్ప అది డిస్క్రిమినేట్ చేయడమే కాదు కదా. అవునవును, అదే అందుకనే నేను జెనెటికల్లీ అండ్ బయోలాజికల్ గా అన్నాను అనమాట. అంటే టెక్నికల్ గా ఒక రేస్ కో స్పీషీస్ కో ఉన్న డెఫినేషన్స్ ప్రకారం అయితే గనక వైరుధ్యాలు మానవులు ఎవరిలోని లేవు. వాళ్ళు ఏ ఖండంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ సంస్కృతిలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ రంగులో ఉన్నా, ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నా గానీ మనకి అంత వైరుధ్యం లేదనమాట. సెపరేట్ రేసెస్ సెపరేట్ స్పీషీస్ అని చెప్పేంత వైరుధ్యం మన హోమో సేపియన్స్ సేపియన్స్ లో లేదు. అంటే స్టడీ పరంగా రేస్ అనేది ఓకే, గానీ ఇప్పుడు మ్యాన్ మేడ్ థింగ్ కదా. వర్ణం అనేది కులం అనేది మ్యాన్ మేడ్, బకెటింగ్ ద పీపుల్ అంటే సెపరేట్ చేసినట్టు. వర్ణం కులం అనేది మనం సృష్టించిన తప్ప మిగతా వాటిని విజువల్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఒక ఇతని ఒక గ్రూప్ ఒక జియోగ్రాఫికల్ లొకేషన్ లో పెరిగిన వాళ్ళ అపీరెన్స్ గానీ వాళ్ళ హైట్ గానీ వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ గానీ డిఫరెంట్ గా ఉండాలని అబ్జర్వ్ చేయొచ్చు మనం. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈక్వాలిటీలో అందరూ ఈక్వలే, అందులో మనం పాయింట్ ఆఫ్ లేదు. కానీ పొడుగ్గా ఉన్నవాడినేమో బ్రాహ్మణ్ అని, పొట్టుగా ఉన్నవాడిని ఇంకోటేదో శూద్రుడు అన్నది లేదు కదా. ఇది మనం తీసుకొచ్చిన, అది మనం అంటే ఐ మీన్ స్క్రిప్చర్స్ తీసుకొచ్చిన డివిజన్. అదే రేస్ అనే దాని రేసిజం అనేది అబ్జెక్షనబుల్, రేస్ అనేది కూడా అబ్జెక్షనబుల్ థింగ్ గా వాడదాం అయితే మనం ఎథ్నిసిటీ అనే పేరు వాడినా. నా పాయింట్ అందుకే అన్ని కలుపుతూ చెప్తా, కలరిజం గానీ జెండరిజం గానీ తర్వాత రేసిజం గానీ కాస్టిజం గానీ ఇవి కూడా ఒకవేళ అదే ఇన్నేటి క్యారెక్టర్స్ గా ఏమైనా వచ్చి ఉండి ఉంటాయి మనిషికి, అవి ప్రివిలేజెస్ గా గానీ డిస్క్రిమినేషన్ గా గానీ బేస్ తీసుకోవడానికి లేదు. ఇది పాయింట్ అండి. హలో, మీరు కంటిన్యూ చేయండి. అంటే నేను ఎందుకు మధ్యలో ఆపాను అంటే మీ ఫ్లో ఆఫ్ చేయడం కోసం కాదు, ఐ వాంటెడ్ టు ఎక్స్టెండ్ ద డిస్కషన్. ఇది పాయింట్ పట్టుకొచ్చాను తప్ప అది ప్రాబ్లం కాదు. సో మీరు కంటిన్యూ చేయండి, మీరు టాపిక్ దానికి బేసిస్ లేవు, దానికి బేసిస్ లేవు కాబట్టి ఈ క్యారెక్టర్స్ ఇన్నిట్ క్యారెక్టర్స్ బేస్ చేసుకుని అలా ఒక అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఎలిఫెంట్ నుంచి ఎలిఫెంట్ ఎగ్జాక్ట్ గా రావడానికి. అలాగే ఈ స్పీసియేషన్ ఆర్ స్పీసీస్ ఫార్మేషన్ కూడా ఇప్పుడు స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు హోమోసేపియన్స్ కూడా మళ్ళీ ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉందా, హోమోసాపియన్స్ సేపియన్స్ ఓకే అంటే అవకాశం ఉంది, ఎప్పుడు అది మళ్ళీ కొత్త స్పీసీస్ అంటాం, అవి తిరిగి వచ్చి ఇప్పుడున్న మోడర్న్ హ్యూమన్ అని చెప్పబడే హోమోసాపియన్స్ సేపియన్స్ తో ఇంటర్బ్రీడ్ రై చేస్తే సెక్సువల్ కోపులేషన్ చేసినప్పుడు పిల్లలు ఒకవేళ నెక్స్ట్ జనరేషన్ లో స్టెరైల్ గాని కానీ లేకపోతే వాళ్ళ ఇద్దరు మధ్య పాపులేషన్ వర్కౌట్ కాక పిల్లలు పట్టకపోతే ఓకే అప్పుడు జెనెటిక్ కాంపోజిషన్ ని టెస్ట్ చేసి చూస్తే వాళ్ళు డిఫరెంట్ గా ఉంటే అప్పుడు కొత్త స్పీసీస్ ఉండగానే అంటే హోమో సేపియన్స్ సేపియన్స్ ఉండగానే కొత్త స్పీసీస్ ఎవాల్వ్ అయినట్టే మనం హోమో నియాండర్తల్ని కిల్ చేసేసినట్టు లేకపోతే హోమో ఎరెక్టస్ పోయినట్టు అలా అనమాట.
సో హోమోసైపియన్స్ సేపియన్స్ ఉండగానే వాళ్ళు వస్తారా, లేకపోతే మనం ఎక్స్టెంట్ అవుతూ ఉన్న సమయంలో కొంతమంది ఉండగా వస్తారా అనేది తెలియదు. అంటే ఆర్త్ కండిషన్స్ కి మెల్లగా ఎవల్యూట్ అవుతూ వస్తారా అనేది తెలియదు. కానీ ఎప్పుడు స్పీసీస్ అంటాము అంటే మనము మనం అప్పుడు ఆస్ట్రేలియాలో కొన్ని మ్యూజియం లో చదివి అప్పుడు దాని గురించి డిస్కస్ చేసాం. ఏంటంటే హ్యూమన్స్ ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ యూనిఫైడ్, ఫ్యూచర్ అలాగా ఉండొచ్చు అన్నట్టుగా ఒక ప్రిడిక్షన్ అనమాట సైంటిఫిక్ కమ్యూనిటీలో. ఒక కామన్ కన్సెన్సస్ ఏంటంటే ఇప్పుడు దూరాభారాలు కానీ లాంగ్వేజ్ కానీ రిలీజియన్ వాళ్ళ కాన్సెప్ట్ కానీ ఇవన్నీ బ్రాడ్ గా చూసుకుంటే హై లెవెల్లో ఓవరాల్ గా గోయింగ్ ఫార్వర్డ్ తగ్గటము, మనుషులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇప్పుడు బ్లాక్ వైట్ అనుకున్నా ఏషియన్స్ యూరోపియన్స్ అనుకున్న ఎవరైనా కానీ ఈ అంతరాలు తగ్గటం అన్నది స్లోగా అయినా కానీ గ్రాడ్యువల్ గా జరగటం జరుగుతుంది. కాబట్టి ఈ డిఫరెన్సెస్ అన్నది అంత ప్రస్ఫుటంగా కాకుండా, అంటే ఆల్రెడీ ఇది మనం కొద్దిగా మనం గమనించవచ్చును అనమాట, మనకి ఇలాగా ఇంటర్బ్రీడింగ్ కాకుండా కొద్దిగా ఎక్స్పోజ్ అయ్యేటటువంటి కల్చర్స్ లో మనకి మిక్స్ మల్టిపుల్ ట్రైడ్స్ రావటం ద్వారా ఒక్కొక్కసారి మనకే చూడండి ఈ ఆఫ్రికన్ అమెరికన్స్ కాదా అన్నది తెలియదు అనమాట. అంటే కొన్ని కొన్ని ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు అది ఆర్టిఫిషియల్ గా ఉన్నా కానీ ఇప్పుడు షకీరాను మైకేల్ జాక్సన్ చూసామనుకోండి, వాళ్ళైతే అంటే సర్జరీలు చేసి మార్చుకున్న తర్వాత మైకేల్ జాక్సన్ ఆఫ్రికన్ అమెరికన్ ఆరిజిన్స్ ఉన్నట్టుగా అనిపించదు మనకి. అంటే అది మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి అలా కనబడుతుంది, బట్ అది ఓవర్ ఫ్యూ జనరేషన్స్ అయిన తర్వాత మోర్ జనరల్ గా తయారవుతారు హ్యూమన్స్ అందరూ అనేది ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో ఇన్మేట్. ఇప్పుడు ఇన్మేట్ మన క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఎక్స్టర్నల్ గా సర్జరీ ఫేషియల్ సర్జరీ స్కిన్ టోన్ మార్చుకున్నంత సేపు అది జీన్స్ లో రిఫ్లెక్ట్ అవ్వదు కనుక నెక్స్ట్ వాళ్ళకి అవదు కనుక నెక్స్ట్ వాళ్ళకి పుట్టేది బ్లాక్ బ్లాక్ వైట్ వైటే కదా. అది అవును అంటే అదే అంటున్నా, అది ఒకటే. అంటే ఇది యూనిఫికేషన్ ఆఫ్ హ్యూమన్స్ అన్నది జరిగే పాసిబిలిటీ ఉంటే ఎలా జరుగుతుంది అన్నది చూస్తే త్రూ నెక్స్ట్ జనరేషన్స్ కదా మనకి వీళ్ళు కలవటం వలన ఎక్కువ మంది బయట సంబంధాలు డిఫరెంట్ కాంటినెంట్స్ డిఫరెంట్ స్పీసీస్ అనుకుంటున్నది మనం ఏదైతే ఉన్నామో వాటిల్లో ఈ దాన్ని ఏమంటే తెలుగు పదం కరెక్ట్ గుర్తురావట్లేదు అంతర్ సంథింగ్ వస్తుంది. బట్ ఇంకొకటి ఒకవేళ స్పీషియేషన్ కి అవకాశం ఉన్నా గానీ ఇప్పుడు అవకాశాలు బాగా తగ్గిపోయి ఉంటాయి ఇంతకుముందు చెప్పిన కారణం వలన. ఎందుకంటే మనకి ఇంకొక ప్రిలిమినరీ రిక్వైర్మెంట్ ఏది ఉంటుందంటే సేమ్ స్పీషీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ స్పీషియేషన్ అవటానికి లేదా వేరు వేరు జాతుల కింద అవటానికి వాళ్ళ మధ్యలో సెపరేషన్ ఒకటి ఉండాలి. అండ్ వాళ్ళ ఆహార అలవాట్లు వాళ్ళతో పాటుగా జీవించేటటువంటి వేరే జీవులు ప్రెడేటర్స్ అండ్ ప్రే ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి కూడా చాలా లాంగ్ టైమ్ లో మారుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గాలపాగోస్ ఐలాండ్ లో ఎలాగైతే సెపరేట్ అయిపోయినాయో అలాగే హ్యూమన్స్ కి ఇప్పుడు మన అందరం కూడా కలిసి ఉన్నాం కనుక, అంటే మనకి ఫ్లైట్స్ ఉన్నాయి షిప్స్ ఉన్నాయి మనం ట్రావెల్ తగ్గిపోయింది కనుక మనం సెపరేటెడ్ కాదు, మన అందరం సెపరేట్ అయినా వీఆర్ ఆల్ ఇన్ గ్లోబ్ అర్త్ లో ఉన్నాం అంతే. అంటే ఇప్పుడు ఒక ఒక గ్రూప్ ఆఫ్ ఒక 100 మెంబర్స్ ని వేరే సుదూర గ్రహంలోకి ఎక్కడో వదిలేసి పంపించేస్తే అదే కదా జియోగ్రాఫికల్ ఐసోలేషన్ జరిగితే. జియోగ్రఫికల్ ఐసోలేషన్ అట్మాస్ఫియర్ వాళ్ళ ఆహార అలవాట్లు వాళ్ళని చంపేవి లేదంటే వీళ్ళు తినేవి ఆ పరిస్థితులకు తగ్గట్టుగా వచ్చే మ్యూటేషన్స్ వలన ఓవర్ మెనీ జనరేషన్స్ పాటు ముందుకి వెళ్ళిన తర్వాత చూస్తే గనక కంప్లీట్ సెపరేషన్ ఉంటే అప్పుడు మేబీ వాళ్ళు డిఫరెంట్ గా ఉండొచ్చు. సో అది అది అదొక పాసిబిలిటీ అండ్ విచ్ ఈస్ ఇంపాసిబిలిటీ ఇన్ నవ డేస్ బట్ అదర్వైజ్ దెర్ ఈస్ దెర్ ఇస్ నో అదర్ వే. ఎవల్యూషన్ అన్నదాన్ని వెరీ బేస్ లెవెల్ లో తీసుకోవడం ద్వారా, అంటే ఎవల్యూషన్ అంటే చాలా మందికి అర్థం అయ్యేది ఏంటంటే కోతి నుంచి మనిషి వచ్చాడని అంతే, అది ఒక్కటే తీసుకుంటారు. కానీ దట్ ఇస్ నాట్ ఎవల్యూషన్ కదా. ఎవల్యూషన్ అనేది ఏంటంటే కోతి గానీ చింపాంజీ గానీ కొన్నాళ్ళకి మనిషికి జన్మనివ్వడం కాదు, ఆ రెండింటికి ఆరిజిన్ ఎక్కడో ఉంది, అది కూడా ఒక మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఎక్కడో ఆ యాన్సిస్టర్స్ కామన్ యాన్సిస్టర్ సెపరేట్ అయిపోవడం ద్వారా జరిగింది అది.
సో అది జరగడానికి మన హ్యూమన్ లైఫ్ లో మన లైఫ్ అంతా మహాతి కొరత 80-100 సంవత్సరాల మధ్యలో ఉంటది కనుక ఈ ఈ స్పాన్ లో మనం అబ్జర్వ్ చేసే చేంజెస్ ఏమి కనిపించవు. అది మన లైఫ్ స్పాన్ అంతా కూడా తీసుకోకూడదు, జనరేషన్ తీసుకోవాలి కదా, ఎందుకంటే ప్రొక్రియేషన్ వరకునే అంటే అది రికార్డ్ చేయాలి కదా. నేను అనేది ఏంటంటే ఇప్పుడైతే రికార్డ్ చేయగలుగుతాండి, ఇప్పుడంతా డిజిటైజేషన్ అయిపోయి మొత్తం అంతా మనకి 3000 ఇయర్స్ నుంచి లేకపోతే మా అయితే 10,000 ఇయర్స్ నుంచి హిస్టరీ ఉందనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ముందు అంతా ప్రీ హిస్టారిక్ 10,000 ఇయర్స్ దాన్ని చేసాం, ఇక్కడ నుంచి నిజంగా ఇంకొక హోమో సేపియన్ తర్వాత సూపర్ హ్యూమన్స్ అని ఎవరో ఒక పేరు పెట్టుకుంటే ఒక ఆ జాతికి వాళ్ళు రావడానికి ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 100,000-200,000 ఇయర్స్ పట్టింది అనుకోండి. ఈ ఫస్ట్ ఉన్న ఇమేజ్ తర్వాత ఉన్న ఇమేజ్ ని ఇప్పుడులాగా మనం ఫాజిల్స్ నుంచి తీయకుండా ఆల్రెడీ డిజిటల్ పిక్చర్స్ ఉన్నట్లయితే ఇప్పుడు ఒకళ్ళు అబ్జర్వ్ చేసి ప్రతి ఒక ఒక రెండు సేమ్ హ్యూమన్స్ అని మనం అనుకుంటున్న ఇద్దరి మధ్యన పిల్లలు కనుక పుట్టకపోతే కారణాలు ఏంటి అని వెతికి తీసినప్పుడు అప్పుడు వీళ్ళిద్దరికి అసలు ఎప్పటికీ పిల్లలు పుట్టరు బికాజ్ ఈ స్పీసీస్ సెపరేట్ అయిపోయింది అన్న విషయం ఎప్పుడైతే స్టడీస్ చేసి చెప్పగలుగుతారో అప్పుడే కొత్త స్పీసీస్ వచ్చినట్లు లెక్క. ఆ స్టడీ చేయగలిగే ఈ మెటీరియల్ అంతా ఈ ఒక బ్రహ్మాండమైన కంటిన్యూటీ ఉన్న డాక్యుమెంట్ ఒకటి కావాలి. అది లేకుండా అప్పటికప్పుడు స్టడీ చేశారనుకోండి, మాకు అర్థమైంది మీరు ఎక్కడో అండమాన్ నుంచి వచ్చారంట, అండమాన్ ఆల్రెడీ సెపరేట్ అయిపోయారు, వాళ్ళకి మనకి పిల్లలు పుట్టారు ఇప్పుడు కూడా కనుక్కోవచ్చు ఒకవేళ పుట్టకపోతే. సో ఇందాక అదే ప్రసాద్ గారు చెప్తూ కాన్సన్ట్రేషన్ జెనెటిక్ పూల్ కాన్సన్ట్రేషన్ కోసం లోపల లోపల చేసుకున్నారన్నారు కదా, అంటే క్యాస్టిజం ఇంకో పేరు వేరే దేశాల్లో కూడా వేరే ప్రాంతాల్లో కూడా జరిగినాయి, కానీ యాక్చువల్ గా దాని వల్ల ఉండే పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువ. అంటే బెటర్ ట్రైట్స్ అన్ని తమలోనే అంటే సస్టైనెన్స్ కోసం చేసిన ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ కి దారితీసి జెనెటిక్ డిజార్డర్స్ కి అలాగే ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ కొంతకాలానికి అసలు పిల్లలు పుట్టే అవకాశాన్ని తగ్గిపోయి దీనికి వెళ్తదండి. సో ఎక్కువ నష్టాలు ఎక్కువ ఇన్బ్రీడింగ్ కానీ చేస్తే అంటే ఎండోగామీ కానీ చేస్తే లాంగ్ రన్ లో ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది లాస్ట్ టైం కూడా ఒక ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాం. సో ఈ నైట్రోజన్ బేసిస్ అనేవి మనకి మొక్కల్లో కానీ మైక్రో ఆర్గానిజమ్స్ లో కానీ మనలో కానీ అంటే ఆర్ఎన్ఏ అయినా డిఎన్ఏ అయినా, అందుకే మనకి ఆర్ఎన్ఏకి మందులు కొని పెట్టడం కంపారిటివ్ గా డిఎన్ఏ రిలేటెడ్ డిసీజెస్ అంటే డిఎన్ఏ కలిగిన మైక్రో ఆర్గానిజమ్స్ సంబంధించిన వాటికి మందులు పెట్టడం కంటే ఆర్ఎన్ఏ కి సంబంధించిన వాటికి ఎందుకు కష్టం అంటే ఆర్ఎన్ఏ సింగిల్ స్ట్రాండ్ సింపుల్ ఈజీలీ మ్యూటేటెడ్ అంటే తొందరగా తన స్ట్రక్చర్ ని మార్చుకుంటూ ఉంటుంది ఆర్ఎన్ఏ. సో ఈ నైట్రోజన్ బేసిస్ అనే ఈ నాలుగు మన క్యారెక్టర్స్ అన్ని కంట్రోల్ చేస్తాయండి. అయితే మనం జెండర్ సెక్స్ డిటర్మినేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పుకుంటున్నప్పుడు రీసెంట్ నాకు కరెక్ట్గా గుర్తులేదు 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, యాక్చువల్గా మనం ముందు నుంచి తెలుసు ఎవరైతే కొంచెం ఆ ఫార్మల్ ఎడ్యుకేషన్ అప్ టు 10th చదువుకున్నారో మేలే డిటర్మైన్ చేస్తాడు అని. అయినప్పటికీ ఎక్కడ డిటర్మైన్ చేస్తుందట ఏంటి ఎటువంటి స్పర్మ్ తనతో కలవాలో అన్నదాన్ని కూడా తనే కెమికల్స్ రిలీజ్ చేసి ఎగ్గే డిటర్మైన్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ అంత మాత్రాన్ని ఫీమేల్ డిసైడ్ చేసినట్టు కాదు, కానీ ఇప్పుడు మనం ఆటోజోమ్స్ అండ్ అల్లోజోమ్స్ చిన్న పాయింట్ అండి. ఇక్కడ చిన్న పాయింట్ ఇక్కడ ఎగ్ డిసైడ్ చేయడం కాదు కదా, ఎగ్ లోకి స్పర్మ్ ఎంటర్ అయినప్పుడు ఎగ్ కి వెళ్ళిపోయిన తర్వాత అది ఎక్స్ వై అన్నది ఎంటర్ అయిన తర్వాత డిటర్మైన్ అవుతుంది తప్ప కాదు సార్. కాదు అదే రీసెంట్ స్టడీ చుట్టూ చాలా ఏరితే అందులో ఏది తనతో కలవాలన్నది ఎగ్గే సిగ్నల్ ఇస్తుంది కెమికల్స్ ద్వారా. ఒకటి వెళ్ళిందనుకోండి ఎగ్జాంపుల్ ఒక చిన్న అవదు నాకు అర్థమైంది, ఐ నో దాట్ అన్ని మల్టిపుల్ ట్రైన్స్ అటాక్ చేస్తాయి అది కరెక్టే, అలా కాకుండా ప్రయోగాత్మకంగా ఒకటి వెళ్ళిందనుకోండి అనుకుందాం, దేర్ ఇస్ ఏ థియరిటికల్ అంటే ఒక థాట్ ప్రాసెస్, నేను రియల్ లో రియాలిటీ కాకుండా ఒకటి వెళ్ళిందనుకున్నాను, ఒకటే చాప వెళ్ళింది అనుకున్నాను లోపలికి ఓకే, అప్పుడు ఎవరు డిసైడ్ చేశారు అది, ఇది ఫిలాసాఫికల్ క్వశ్చన్ అంతే మామూలు క్వశ్చన్ మీకు, అప్పుడు ఎవరు డిసైడ్ చేశారు, ఎవరు డిసైడ్ చేయాల స్పెర్మ డిసైడ్ చేసినట్టు లెక్క, ఎందుకంటే స్పెర్మలో ఉన్న రెండిట్లో వెళ్ళింది రెండిట్లో స్పెర్మలో ఉన్నాయి కనుక అంటే మ్యాథమెటికల్ పాసిబిలిటీ చెప్తున్నా. అవును సార్, అవును సార్ మేలే అది ఎలాగన్నదే చెప్పబోతున్నాను నేను. ఇందాక మనం చెప్తున్నప్పుడు క్రోమోజోమ్స్ 2 టైమ్స్ అని చెప్పుకున్నాం, ఆటోజోమ్స్ అండ్ అలోజోమ్స్ అంటే నార్మల్ సొమాటిక్ క్యారెక్టర్స్ లేదా వెజిటేటివ్ క్యారెక్టర్స్ డిసైడ్ చేసేవన్నీ ఆటోజోమ్స్, రెండు ఉంటాయి అవి అలోజోమ్స్ అంటే సెక్స్ క్రోమోజోమ్స్. ఇవి ఒకటి మదర్ నుంచి ఒకటి ఫాదర్ నుంచి, ఒకవేళ మొక్కల్లో అయితే ఒకటి ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ అయిన
ఎగ్ నుంచి, అదే రీప్రొడక్టివ్ సెల్ అయిన ఎగ్ నుంచి, ఆర్ ఓవమ్ నుంచి, లేదా పాలన్ గ్రెయిన్ మేల్ రీప్రొడక్టివ్ సెల్ అయిన పాలన్ గ్రెయిన్ నుంచి వస్తాయి. ఈ అల్లోజోమ్స్, సెక్స్ క్రోమోజోమ్స్ ఈ సెక్స్ డిటర్మైన్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మేల్స్, ఫీమేల్లో మనకి ఎగ్స్ చిన్నప్పుడే డిసైడ్ అవుతాయి. అవి ప్రతి మంత్ ఎగ్ సైజు పెరిగి మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఇవన్నీ ఉంటాయి. సో ఎగ్కి ఒకే టైప్ ఆఫ్ క్రోమోజోమ్ ఉంటుంది, అది ఎక్స్ క్రోమోజోమ్. కానీ స్పర్మ్ రెండు రకాల క్రోమోజోమ్ టైప్స్ ఉంటాయి, అది ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ అనే టైప్ ఆఫ్ క్రోమోజోము, వై అనే టైప్ ఆఫ్ క్రోమోజోము. ఎక్స్ క్రోమోజోమ్ ఎప్పుడు పెద్దగా ఉంటుంది, వై క్రోమోజోమ్ చిన్నదై. అయితే మనకి ఇప్పుడు జెండర్ డిసైడ్ చేసేది ఎట్ ద టైమ్ ఆఫ్ కోపులేషన్, మిలియన్ ఆఫ్ స్పర్మ్స్ వెళ్ళినప్పుడు. ఎప్పుడైనా స్పర్మ్స్ ఫామ్ అయితే టెస్టిస్ లోపల, అవి 50% ఆఫ్ స్పర్మ్స్, అంటే మిలియన్ తయారవని బిలియన్ తయారవని అండి, అందులో 50% ఆఫ్ స్పర్మ్స్ విల్ హ్యావ్ ఎక్స్ క్రోమోజోమ్ ఇన్ ఇట్. అంటే స్పర్మ్ కూడా ఒక సెల్లే కాబట్టి, సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది కాబట్టి హెటపాట్ లో, అక్కడ ఎక్స్ క్రోమోజోమ్, 50% ఆఫ్ ద స్పర్మ్స్ విల్ హ్యావ్ ఎక్స్ క్రోమోజోమ్, అదర్ 50% ఆఫ్ ద స్పర్మ్స్ విల్ హ్యావ్ వై క్రోమోజోమ్. సో ఇవి ట్రావెల్ అవుతూ అవుతూ మొటిలిటీ ఉన్నవి, మొటిలిటీ పర్సంటేజ్, చాలా ఫ్యాక్టర్స్ అన్ని డిసైడ్ చేసిన తర్వాత, ఎసిడిటీ ఆఫ్ ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ ద యూటరస్, ఇవన్నీ బేస్ చేసుకుని ఫెలోపియన్ ట్యూబ్ వరకు చేరిన తర్వాత కలిసే టైంలో చాలా మిలియన్ ఆఫ్ స్పర్మ్స్ లో ఏదైతే ఎక్స్ అండ్ వై లోపలికి చేరుతాయో, ఎక్స్ కలిస్తే, ఎక్స్ అనే ఎగ్ తో ఎక్స్ కలిస్తే ఫీమేల్, ఎక్స్ అనే ఎగ్ తో వై అనే స్పర్మ్ కలిస్తే మేల్, ఇది డిసైడ్ అవుతుంది. సో అల్టిమేట్ గా డిసైడ్ చేసేది మేల్, మేల్ యానిమల్ ఏ. అలాగే మేము ఇందాక చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా ఎగ్గే డిసైడ్ చేసిన ఎగ్ సిగ్నల్ మాత్రమే ఇస్తుంది, అది ఎక్స్ అవయ్యా అని తెలీదు. ఏదైతే స్పర్మ్ హెల్తీగా ఉందో ఆ స్పర్మ్ని తన కెమికల్ సిగ్నలింగ్ ద్వారా రికగ్నైజ్ చేసి దానికి సిగ్నల్ ఇస్తుంది. ఆ స్పర్మ్ మాత్రమే, అంటే కొన్ని వేల స్పర్ములు ఎగ్ చుట్టూ ఎగ్ పై పొర దగ్గర టచ్ అయ్యున్నా, అందులో ఏ స్పర్మ్ తనకు టచ్ అవ్వాలి లేదా తనతో యునైట్ అవ్వాలనే సిగ్నల్ కెమికల్ సిగ్నలింగ్ ద్వారా అగ్నిస్తుంది. అయినప్పటికీ జెండర్ డిసైడ్ చేసేది మేల్, ఎందుకంటే ఆ స్పర్మ్ కాంపోజిషన్, స్పర్మ్ వేరియేషన్ మ్యాన్, మేల్ మేల్ యానిమల్ దగ్గర ఉంటాయి తప్ప ఫీమేల్ దగ్గర ఉండదు. ఎందుకంటే ఫీమేల్లో 100 eggs తయారవనియండి, 100,000 eggs తయారండి, అన్ని ఒకే ఒక టైప్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్ తో, అది ఎక్స్ టైప్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్ తో. ఎస్, అలాగే ఇలాంటి సెక్స్ డిటర్మినేషన్ వేరు వేరు యానిమల్లో కూడా రకరకాలు ఉన్నాయి. ఎక్స్ ఎక్స్వై అని, ఎక్స్ డబుల్ ఎక్స్వై అని, ఎక్స్ ఎక్స్ జడ్జడ్ అని, అలా రకాలు ఉన్నాయి. మనకి చూడండి, హనీ బీస్ లో ఇంకో టైప్ ఉంటుంది. హనీ బీస్ లో ఏంటంటే ఏవైతే ఫర్టిలైజేషన్ ద్వారా పుడతాయో అవి ఫీమేల్స్ గాను, ఫర్టిలైజేషన్ ద్వారా పుట్టవో అవి మేల్స్ గాను తయారవుతూ ఉంటాయి, అలా ఉంటది. సో అక్కడ డిటర్మినేషన్ అసలు క్రోమోజోమ్ సంబంధించిందే కాదు, అలా రకరకాల హనీబీస్ యాక్చువల్ గా తయారు చేస్తాయి, రాణి తేనెటీగని అవి తయారు చేస్తాయి. అవి ఏంటి బాగా ఏంటి మనం ప్యూర్ జెనెటిక్ స్టిక్కీ ఒక క్రీమా దాన్ని ఏమంటారు, ఒక ఇంజెక్ట్ చేస్తాయి అన్నమాట. బాగా చేసిన తర్వాత అది ఓకే, అందులో ఫీమేల్ లేకపోతే అదర్వా అన్నది. మేల్ ఫీమేల్ డిసైడ్ చేసేది ఫర్టిలైజేషన్ ద్వారా వచ్చాయా, ఫర్టిలైజేషన్ కాకుండా వచ్చాయా అన్నది ఉంటది. ఎగ్ అన్నారు కదా, ఇప్పుడు ఇప్పుడు ఎగ్, ఇప్పుడు స్పర్మ్స్ అని రెండు రకాలు ఉంటాయి, ఒకటేమో ఎక్స్, ఒకటి వై, రెండు ఉంటాయి అంతే కదా. ఎస్ అండి. ఎక్స్ అనేది లోపలికి ఫీమేల్ అవుతుంది, వై అనేది లోపలికి వెళ్ళినప్పుడు మేల్ అవుతుంది. అవునండి, ఓకే కరెక్ట్. అయితే ఇప్పుడు ఇక్కడ నేనేది ఏంటంటే, ఇప్పుడు ఆ డివిజన్ ఎవరైతే ముందుగా, ఇది ఒక రేస్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ రేస్, ఏదైనా 100 meters ఫస్ట్ 100, ఇది ఒక 100 meters స్ప్రింట్, తర్వాత ఏమో మారుతాను. ఇప్పుడు ఫస్ట్ అక్కడ నుంచి ఇదేంటి బయలుదేరి ఫాలోపియన్ ట్యూబ్ నుంచి వెళ్ళి అండాశయాన్ని చేరి ఆ పైన పొరం దగ్గర నుంచి లోపలికి బ్రేక్ త్రూ అయిన తర్వాత మొత్తం అదంతా క్లోజ్ అయిపోతుంది కదా, ఇంకా దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎంటరింగ్ అనదర్ స్పెర్మ్. అప్పుడు ఆ పాసిబిలిటీ దగ్గర ఇంత రన్నింగ్ రేస్ లోని విన్ అవడానికి ఎవరైతే ముందుకెళ్లారో ఆ ముందుకి, ఇప్పుడు ఎవరు ఎవరైతే ఫస్ట్ టచ్ చేస్తారో, అంటే ఇంతకు ముందు మీరు సిగ్నల్ పాయింట్ చెప్పుకుంటాం, అందరూ ఒకేసారి టచ్ చేశారు అనుకోండి, అందరూ రేస్ రిబ్బన్ ని మన ఏదో అది రన్నింగ్ రేస్ రేస్ లో ఎవరైతే టచ్ చేస్తారో ఒకళ్ళు టచ్ అవ్వగల రిబ్బన్ ఊడిపోతుంది ఇంకా. కానీ ఇక్కడ ఏంటంటే షెల్ అనుకుందాం, షెల్ ఇది రిబ్బన్ అనుకుందాం. ఇప్పుడు అన్ని అన్ని థౌజండ్స్ ఆఫ్ అన్ని ఒకేసారి ఎంటర్ అయినప్పుడు ఇట్ సీమ్స్ లైక్ వన్ ఇస్ బ్రేకింగ్ త్రూ ద షెల్, కానీ అలా బ్రేకింగ్ త్రూ ద షెల్ అవడానికి లోపల ఉన్న ఒక కెమికల్ సిగ్నల్ ఇస్తుంది, నూరా లోపలికని. అంతే కదా మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం, అంతే నూరా లోపలికని ఇస్తుంది. సో డిసిషన్ నూరా అని ఎలా ఎలా సార్ చెప్పారు, అప్పుడు 1000 కాకుండా ఒక్కటే వెళ్ళినప్పుడు ఇంకొక మార్గం లేదు,
ఇన్వైట్ దట్ స్పెర్మ్ అది ఎగ్ అది ఎక్సన బై అయినా నువ్వు ఇంకా లోపల ఎలా వచ్చావు నువ్వు అక్కడే వచ్చావు కనుక నువ్వు స్పెర్మ్ మొటిలిటీ తక్కువ ఉన్నా ఏమైనా తక్కువ ఉంటే మీరు అన్నట్లు ప్రాబబిలిటీ హైపోథెటికల్ గా మాట్లాడుకుందాం. సో ఒకటే చేరితే ఆ ఒకటి రీచబిలిటీకే అంటే ఎగ్ వరకు చేరగలిగే అవకాశం ఉండి ఎగ్ యొక్క పొరను చేరగలిగేది ఉంటే ఒకటే ఉంది అది ఎక్స్ అయినా అవ్వచ్చు వై క్రోమోజోమ్ అయినా అవ్వచ్చు కలిసి ఉన్నదైనా స్పెర్మ్ అవ్వచ్చు. వెయ్యి చేరిన ఓకే. సో ఈ ఒకవేళ ఎగ్ కెమికల్ కంపోజిషన్ ద్వారా వాట్ టైప్ ఆఫ్ హెల్తీ స్పెర్మ్ సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఆ వేరియేషన్ ని కంపోజిషన్ ని ఇచ్చేది మేల్ తప్ప ఫీమేల్ కాదు కాబట్టి పర్టికులర్లీ ఇన్ హ్యూమన్స్ జెండర్ ని సెక్స్ డిటర్మినేషన్ డిసైడ్ చేసేది హ్యూమన్స్ అది థర్డ్ జెండర్ హార్మోన్. సో మేల్ మాత్రమే డిసైడ్ చేస్తారు. సో ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఫీమేల్ అదేమంటారు అంటే చిన్నగా ఉండగానే ఆడవాళ్ళని ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అది చాలా ఎక్కువగా ఉన్న దేశాల్లో చైనా ఇండియా సౌత్ ఏషియన్ నేషన్స్ పర్టికులర్ గా చైనా ఇండియా పాకిస్తాన్ ఎక్కడైతే జెండర్ డిస్క్రిమినేషన్స్ ఎక్కువగా ఉంటాయో అలాంటి వాటిల్లో ఉన్నాయి. అయితే ఇది మనకు చదువుకున్న వాళ్ళకి కొంచెం తెలుసు అయినప్పటికీ వాళ్ళు కూడా అలాంటి వాటి గురించి మాట్లాడుతున్నారు. అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ అబ్బాయి పుడితే ఒకలాగా తగ్గుతుందండి మరి నేను 70s 80s ఉన్నప్పటికీ కూడా ఉంది అనట్లేదు తగ్గుతుంది చాలా మెరుగయ్యారు ఇప్పటికి ఆడపిల్ల పుడితే ఆనందించాలి. సో ఈ జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా తీసుకున్న సమాజం మెరుగవుతుంది అయినప్పటికీ ఇంకా అది గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి. ఎందుకంటే 1000 మందికి 950 మంది కానీ ఉన్నారనుకుంటారు అప్రాక్సిమేట్లీ అమ్మాయిలు అలా 100,000కి 1,00,000కి లెక్క వేసుకుంటే ఎంత తగ్గుతున్నారు దానివల్ల ఎంత ఇంబ్యాలెన్స్ వస్తుంది మ్యారేజ్ సిస్టమ్ కి ఎంత ఇబ్బంది అవుతుంది ఇవన్నీ లెక్కలోకి పరిగణలోకి తీసుకోవాలి మనం. అది చెప్పండి సార్ మీరు. సో మీరు సెక్స్ డిటర్మినేషన్ అన్నది అంటే లింగ నిర్ధారణ కాదు ఫిక్స్ అవ్వటం అన్నది ఎన్ని వారాలు ఎప్పుడు జరుగుతుంది అంటారు జైగోట్ కింద ఫామ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ గా తెలుసు అది మగవాని స్పెర్మ్ డిటర్మైన్ చేస్తుంది కదా అయితే అది మీరు అన్నది సెక్సువల్ క్యారెక్టర్స్ బయటపడ్డం అంటే మనకి అందుకే కదా బ్రెస్ట్ మనకి నిపుల్ మనకి కూడా ఫామ్ అవుతాయి కాకపోతే అది క్రోమోజోమ్ ని బట్టి బేస్ చేసుకుని సర్టన్ లెవెల్ తర్వాత మనకి నిపుల్ అండ్ బ్రెస్ట్ ఎన్లార్జ్ బ్రెస్ట్ గ్రోత్ ఆగిపోద్ది ఫీమేల్ అయ్యి ఉంటే డెవలప్ అవుతుంది కరెక్ట్ అది ఎన్నో మంత్ అనేది నాకు గుర్తులేదు కానీ ఏదైనా నీ క్రోమోజోమ్ ఆల్రెడీ డిసైడ్ చేసేస్తుంది వెదర్ యూ ఆర్ గోయింగ్ టు బి మేల్ ఆర్ ఫీమేల్ టచ్ అయిన క్రోమోజోమ్. ఈ విషయాన్ని బట్టి ఇంతకు ముందు వరకు జరిగిన చాలా ఎక్స్ప్లాయిటేషన్ ఆర్ డిస్క్రిమినేషన్ ఆర్ హెరాస్మెంట్ ఏదైతే ఉండిందో మగపిల్లలు కలగకపోవటానికి ఎందుకంటే మనకి వేరే కాలం నుంచి కూడా మగపిల్లలు లేకపోతే పుణ్యలోకాలు సిద్ధించవను లేదంటే వాళ్ళు చాలా క్రతువులకి వాటికి వాళ్ళని దూరం పెట్టడం జరుగుతుంది ఆడవాళ్ళని ఇక్కడ మగవాడే కారణం అని తెలిసింది. బట్ ఇంకో నా ప్రశ్న ఏంటంటే ఆ మధ్యన ఒకసారి ఈ వేదభారతి నుంచి ఎవరో వచ్చారండి ఆర్వీ ఐ థింక్ ఆర్వీఎస్ఎస్ అవుదాం అనుకుంటా ఆయన సిడ్నీ వచ్చినప్పుడు ఆయన ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక సిడీ చూసి కొన్నాను నేను కామ్యాస్ అని ఉంది అందులో వేదిక్ మంత్ర సజెస్టెడ్ ఫర్ సాల్వింగ్ అవర్ ప్రాబ్లమ్స్ అని అంటే అందులో ప్రాబ్లమ్స్ లో ఏమున్నాయంటే ఇప్పుడు నిర్విఘ్నము ఐశ్వర్యము చిల్డ్రన్ మేల్ చైల్డ్ మెమరీ పవర్ రికవరీ ఆఫ్ గోల్డ్ ఇలాగా క్యూర్ ఆఫ్ ఎక్యూట్ డిసీజెస్ ఇలాగా రిలీఫ్ ఫ్రమ్ సిన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే రెయిన్ ఫాల్ ఒకటి అంటే వర్షం పడటానికి లేదంటే ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువ కాలం బ్రతకటానికి పాపాల నుంచి విముక్తి పొందటానికి అలాగే ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ గోస్ట్స్ అంట అంటే మరి దెయ్యాల గురించో మరి భూతం గురించో ఎలా తప్పించుకోవాలన్న దాని దగ్గర నుంచి స్కిన్ డిసీజెస్ ఐ డిసీజెస్ ట్యూబర్కులోసిస్ క్యూర్ అంటే జబ్బు పేరుతో పాటుగా పెడుతూ అందులో సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మగపిల్లాడు పట్టడానికి ఏ మంత్రం వాడాలి అన్నది వాళ్ళు అమ్ముతున్నారు అన్నమాట. ఆ సిడీ దాదాపు 2500 ఇండియన్ రూపీస్ లో అయితే మాట్లాడితే అంటే దాంట్లో రికవరీ ఆఫ్ గోల్డ్ ఇప్పుడు అందులో మంత్రాల వల్ల సెక్స్ డిటర్మినేషన్ ని ప్రభావితం చేయగలిగేటటువంటి టెక్నాలజీ ఇదివరకే ఎప్పుడో ఉండే అవకాశం ఉంది అంటే మీరు ఏమంటారు? లేదు సార్ అంటే అవకాశం ఆ మధ్య అంటే నాకు గుర్తులేదు 17-18 టైం అనుకుంటా ఈ టాబ్లెట్స్ వేసుకుంటే మేల్ చైల్డ్ పుట్టే అవకాశం ఉందని చెప్పి కూడా రామ్దేవ్ బాబా వాళ్ళ కంపెనీ అనుకుంటా మందులేదో తయారు చేసింది అంటే దానికి అసోసియేటెడ్ న్యూట్రియన్స్ పెంచుతుంది అలా మేల్ అసలు చాలా దారుణమైన విషయం అది ఒక కంపెనీ నీకు మేల్ చైల్డ్ కావడానికి పిల్లలకు అని ఇలాంటి దేశంలో వేరే దేశంలో జెండర్ రేషియో బాగా ఉన్న దేశంలో డిస్క్రిమినేషన్ లేని దగ్గర పిల్లాడు అంటే ఆల్రెడీ పాప పుట్టినప్పుడు
ఒక అబ్బాయిని కోరుకుంటున్నావు అన్న దగ్గర ఓకే టు సమ్ ఎక్స్టెంట్. ఇలాంటి దేశంలో జెండర్ డిస్క్రిమినేషన్ ఎక్కువగా ఉండి ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ జరుగుతున్న దేశంలో మనకి అలాంటి మందులు రిలీజ్ చేయటం, అంటే అదో ఒక అబద్ధం, ఆ మందే ఒక ఫేక్, దాని మళ్ళీ ఒక మందు తీసుకొచ్చి కేసులో పెట్టొచ్చండి. అసలు అలా అవకాశమే లేదు. మంత్రాలు అంతకంటే ఫేక్ కాబట్టి మనకి ఇంబ్యాలెన్స్ మరీ అంతలా లేదు. నిజంగా మంత్రాలే కరెక్ట్ గా పనిచేసి ఉండుంటే అసలు ఈ సమాజం ఎలా ఉండేది. సమాజం అమ్మాయిలు తక్కువ ఉండేవారు. ప్రసాద్ గారు అన్న లాజిక్ కరెక్ట్ పాయింట్. నిజంగా మంత్రాలు పనిచేస్తుంటే జెండర్ బేసిస్ కి ఇప్పుడు ఎక్కువ మంది మంత్రాలు చదివి అబ్బాయిలనే కానీ ఉండేవారు కదా. ఇన్ని పూజలు యాగాలు ఎందుకు కరెక్ట్ గా పనిచేయడం అర్థం కదా. కరెక్ట్ గా పనిచేయడం అంటే అసలు అది ఏమాత్రం ఎఫెక్ట్ ఉన్నా కరెక్ట్ గా పనిచేయడం కాదు కదా. అనేది ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక మెథడ్ ఉందనుకోండి, ఏదన్నా ఒక ఏదన్నా ఒక మెడిసిన్ ఉందనుకోండి, ఆ మెడిసిన్ కరెక్ట్ గా పనిచేయట్లేని అర్థం ఏంటంటే అది కొన్ని కండిషన్ లో కరెక్ట్ గా పనిచేస్తుంది కానీ పనిచేయట్లేదు. నేను రాంగ్ వర్డ్ వాడానులేండి, పనిచేయదు అది పాయింట్. ఏమాత్రం దాని ప్రభావం ఎంత 5% ఉన్నా 5% డిఫరెన్స్ టోటల్ పాపులేషన్ లో రావాలి కదా. ఈ రంగురాళ్ళు జ్యోతిష్యులు ఈ యంత్రాలు మంత్రాలు అమ్ముకునే వాళ్ళు ఈ వాస్తు పండితులు వీళ్ళు ఏ రకం ఎవరైనా కానీ కొన్ని నమ్మకాలని మాత్రమే జనాలకు ఉండే ఆశా భయాల్ని ఉపయోగించుకుని ఏదో జరుగుతుంది మంచి జరుగుతుంది అని చెప్పి అమ్ముకునే ఈ వీళ్ళందరూ కూడా 100% గ్యారంటీ ఇవ్వకుండా ఒక స్టార్ పెట్టుకుంటారు కదా వాళ్ళ కన్వీనియన్స్ కోసం. మీరు 21 శనివారాలు ఇది చేసిన తర్వాత నిష్టగా చేసి ఇవన్నిటికి దూరంగా ఉంటే తర్వాత రండి కలుద్దాం అంటాడు. ఈలోపు 22 వారాలు 21 వారాలు నిష్టగా ఉండే అవకాశం ఉండదు. ఒకవేళ మంచి జరిగితే ఈయన ఖాతాలో పడుతుంది, చెడు జరిగితే ఆయన నిందించుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకా నా మీద కనికిరం కలగలేదు ఎంతో మనకు. సో అంటే ఏమాత్రం ప్రభావం ఉన్నా అని వాడాల్సింది నేను, సరిగ్గా పనిచేస్తుంటే కాదు అది. అవునవును నేను కూడా అదే. సో మీ ఇంకా ఇంకా యాక్చువల్ గా అలా పనిచేసే అవకాశం సున్నా అండి. ఇంకో విధంగా పనిచేసే అవకాశం ఉంది మీకు జెండర్ కానీ కావాలంటే, అది మళ్ళీ మనం హింట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం గానీ ఇలాంటి దాంట్లో ఎలా పనిచేసి ఉంటది. స్పర్మ్ని మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయగలుగుతాం కదా స్పర్మ్ని ఎక్కడలోకి బయట ల్యాబ్ కండిషన్స్ లో ఇన్విట్రో. సో స్పర్మ్ లోపల ఉన్న క్రోమోజోము ఎక్స్ క్రోమోజోమా వై క్రోమోజోమ అనేది నువ్వు స్టడీ చేయగలిగే డీప్ లెవెల్ మైక్రోస్కోపిక్ లెవెల్ ఆల్రెడీ ఉన్నాయేమో నాకు తెలియదు ఫ్రాంక్ గా. సో ఆ లెవెల్ స్టడీ చేసి నీకు కావాలంటే ఎక్స్ క్రోమోజోమ్ కలిగిన స్పర్మ వై క్రోమోజోమ్ కలిగిన స్పర్మ ఇవ్వగలుగుతావు. మంత్రం అంటే ఏంటి బేసిక్ గా సౌండ్ ఇది సౌండ్ కదా. ఇప్పుడు సౌండ్ ఆ సౌండ్ లో ఒక ఐటమ్ సాంగ్ చేసాం అనుకోండి, అప్పుడు ఆ అబ్బాయిలు పుట్టారు అనుకోండి, అనుకుందాం ఒకళ్ళందరికీ ఐటమ్ సాంగ్స్ వినిపించాం, మంచి బాగా పాపులర్ రింగరంగా సాంగ్ వినిపించాం అందరికి, ఏది హాస్పిటల్లో అందరికి రింగరంగా సాంగ్ వినిపించాం. అప్పుడు అబ్బాయిలు పుట్టారు అనుకోండి, అప్పుడు ఆ రింగరంగా సాంగ్ తీసే మంత్రం కదా. అంతే మంత్రం అంటే దట్ మంత్రం డజన్ మీన్ ఎనీథింగ్. మంత్రం అంటే సౌండ్. ఆ సౌండ్ ఎవరికి నచ్చిన సౌండ్ వాళ్ళు వేసుకున్నారు అనుకోండి. అదే సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే దానికి ఇంకా సొల్యూషన్ ఏమైనా ఇస్తే సైన్స్ ఇవ్వాలి తప్ప ఇవి కాదంటున్నాను. అన్సైంటిఫిక్ థింగ్ కాదు. ఏ సైన్స్ ఇవ్వచ్చు, నేను ఇందాక చెప్పాను ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయాలి అంటే నువ్వు స్పర్మ్ డోనార్ దగ్గర నుంచి తీసుకున్న స్పర్మ్ లో ఎక్స్ ఏంటి వై క్రోమోజోమ్ కలిగిన స్పర్మ్ ఏంటి అనేది డీప్ మైక్రోస్కోపిక్ లెవెల్లో చూసి ఏమైనా తీసి ఇంజెక్ట్ చేయగలిగితే చేయాలి. సో దానికి సొల్యూషన్ కూడా సైన్స్ అవ్వాలి తప్ప నాన్ సైన్సికల్ థింగ్స్ నాన్ సైన్సికల్ థింగ్స్ అయ్యి ఉండే అవకాశం లేదు. సో సైన్స్ కదా. నేను అనేది ఏంటంటే మీరు ఒక కోర్ లెవెల్ లో డిఫరెన్షియేషన్ డివిజన్ చేస్తున్నారు, అది సైన్స్ కాదు కనుక వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే దట్ ఇట్సెల్ఫ్ ఇస్ సైన్స్ అని. అందుకే నాన్ సైన్సికల్ అది అంటున్నాను, అది సైన్స్ కాదు. ఎందుకంటే అంటే మనం ఒప్పుకోట్లేదు కనుక మనం అంటామండి. నేను చెప్పేది ఏంటంటే మనం ఏం చెప్తున్నాము, సైన్స్ బేసిక్ గా ఒక స్టడీ ఉంటది, డేటా ఉంటది, దానికి ట్రయల్స్ ఉంటాయి అని మనం చెప్తాం కదా. అది పక్కన పెట్టేసేసి మీరంతా ఈ సోది ఎప్పుడు చెప్తుంటారు అది కాదు. రియల్ గా ఋషులు అందరూ కూడా దర్శించేశారు వీటిని మంత్రాలు, వాటిని వేద ప్రోక్తంగా కరెక్ట్ గా మన ఏంటి రాగయుక్తంగా లేకపోతే దాన్ని ఒక చదవాల్సిన పద్ధతిలో చదివి గురువు దగ్గర నుంచి నేర్చుకుంటే అట్లా ప్రభావం ఉంటది. వాటిని మీరు స్టడీ చేయడానికి ఈ సైన్స్ కి అయితే మీరు వేల లక్షల కోట్లు తగలేస్తున్నారు. మీరు దీనికి ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు. ఆయన అవకాశం ఇప్పిస్తే మేము తుఫాన్ లాభుతాము లేకపోతే మీకు వర్షాలు పడేలా చేస్తామని చెప్తున్నారు కదా. మనకి
ఫెయిల్ అయిన అటెంప్ట్స్ అన్ని సరైన వాళ్ళు కాదండి. ఇప్పుడు చూడండి మనకి తెలంగాణలో జరిగినప్పుడు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి అని చెప్పి పత్రికా ముఖంగా, స్టూడియోల ముఖంగా, సోషల్ మీడియా ఛానల్ ముఖంగా దాదాపుగా ఒక 10-15 మంది అందరూ చెప్పింది ఏంటంటే టిఆర్ఎస్ ఆర్ బిఆర్ఎస్ పార్టీ వస్తుంది, కేసీఆర్ గారే మళ్ళీ మూడో ఒకసారి అవుతున్నారు, హ్యాట్రిక్ సాధిస్తున్నారు, రాసి పెట్టుకోండి అని. అంటే నిజంగా చాలా మంది కూడా అది ఆ పార్టీ ఎలక్షన్ లో ఓడిపోతుందని ఊహించుంటారు. కాబట్టి జనరల్ గా పాజిబిలిటీ అవుతుందో అది చూసే పెట్టారు. ఒకవేళ సక్సెస్ అయితే కనుక వాళ్ళ ఖాతాలో వేస్తారు, ఫెయిల్ అయితే కనుక ఇవన్నీ నమ్మే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు ఏదో ఉంటది అనమాట, అవతలు మళ్ళీ అవతల పార్టీ ఏదో చేశారనో ముహూర్తం పెట్టారనో. అదే వీటిలో ఏం చేస్తున్నాం అంటే సేమ్ టాపిక్ మీద తీసుకుంటున్నా అన్నమాట, క్లోజ్ చేస్తాం 1 మినిట్ లో. ఏం చెప్తున్నారంటే టికెట్ రాలే మేము ఒకటి ఇది పెట్టమాట, ఏంటి డిపాజిట్ పాయే, టికెట్ రాలే డిపాజిట్ పాయే అని రేపు టాపిక్ ఇదే. ఎలక్షన్ లో ఉన్న జ్యోతిషులు చెప్పినవి ఎంతవరకు నిజమైనవి, ఎవరెవరు ఏం చెప్పారు అన్నది రేపు లైవ్ షో అన్నమాట. మనం నెక్స్ట్ వీక్ మన ఎవరు మీరు ఇది కంటిన్యూ చేయండి జానకిపతి గారు, చాలా మంచి కరెక్ట్ ఒక పాయింట్ వచ్చిన తర్వాత. అంటే నేను ఎందుకు మధ్యలో డిస్కషన్ పట్టుకొచ్చానంటే ఓన్లీ మన సబ్జెక్ట్ ఒకటే చెప్తే బోరింగ్ గా ఉండకుండా జనరల్ డిస్కషన్ లో తీసుకొచ్చి అసలు పాసిబిలిటీ ఎంత ఉంటుంది అని క్వశ్చన్ చేసాం అంతే. లేకపోతే లాస్ట్ వీక్ కూడా ఈ వీక్ కూడా ఓన్లీ బయాలజీ చెప్పలేదు, దాన్ని తీసుకొచ్చి సోషియలాజికల్ లింక్ పెట్టా సొసైటీ. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఇదే దాన్ని కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వీక్, మనకి ఇంకే సిరీస్ ఏమి లేకపోతే. అలాగే సరే, కంక్లూజన్ డిఎన్ఏ అనేది లోపల ఉన్న జీన్స్ మాత్రమే మీ సెక్స్ డిటర్మినేషన్ అయినా మీ ఇన్నేట్ రైట్స్ అయినా కంట్రోల్ చేస్తాయి తప్ప దానికి ఆపాదించబడిన ప్రివిలేజెస్ గానీ, దానికి ఇవ్వబడిన డిస్క్రిమినేషన్స్ గానీ, పుట్టుకతో తక్కువగా చూసే లక్షణం గానీ, ఇవన్నీ కూడా మానవ పురోగతికి అంటే మనిషి అభివృద్ధికే నష్టం కాబట్టి సైంటిఫిక్ బేసిస్ తో కూడా వాటిని కొట్టిపారేయచ్చు. ఇది పాయింట్. షూర్, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ, జానకిపతి గారు, నెక్స్ట్ వీక్ కలుద్దాం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.